అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరులేని బంధం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. గౌడికి సూర్యనారాయణతో వివాహం జరిపించారు ఆమె తల్లిదండ్రులు. సూర్యనారాయణ చాలా చాలా మంచివాడు. ఆయన ఫ్యాక్టరీలో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. గౌడిని ఒక్క మాట అంటం కానీ, పొరపాటును కూడా చెయ్యెత్తటం కానీ ఎరుగని మనిషే. చాలా 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 ఉత్తముడైనటువంటి వ్యక్తి, ఆదర్శ భావాలు కలిగిన వాడు, భార్యని తల్లిలా, బిడ్డలా, సోదరిలా చూసుకునే వ్యక్తి. గౌరీ ఆయన ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయింది. పెళ్ళైన తరువాత 7 నుండి 2వ సంవత్సరం ఎంతో సంతోషంగా గడిచిపోతున్న వాళ్ళ జీవితాల్లోకి ఇంకా సంతోషాలని మోసుకొస్తూ గౌరీ గర్భవతి అయ్యింది. ఆ విషయం తెలిసిన సూర్యనారాయణ చాలా సంతోషించాడు. గౌరీ అమ్మా నాన్నలు అల్లుడి మంచితనాన్ని చూసి ఏ రోజు అల్లుణ్ణి ఎత్తిన పెట్టుకోవటమే కానీ ఒక మాట అనుకోవాల్సిన అవసరం లేదు, ఎంత ఉత్తముడండి మన అల్లుడు, కానీ కట్నం పుచ్చుకోలేదు, పిల్లని ఎంత ప్రేమగా చూసుకుంటాడో, తనే ఎదురు తాళి నల్లబూసలు ప్రధాన పొంగరం పెట్టి చేసుకున్నాడు. ఉన్నంతలోనే ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ అల్లుడు ఒకవైపున అమ్మాయికి పని మనిషిని పెట్టి వంట పనులు మిగతా పనుల్లో తను సాయం చేసి కాలు కింద పెట్టనివ్వడు. వచ్చే ఆ కొద్దిపాటి జీతంలోనే మహారాణిలా ఉంటుంది అమ్మాయి. ఉన్నంతలోనే 1000 రూపాయలు కాకపోయినా అమ్మాయికి రకానికో చీర కొంటాడు, రోజు పూలు తెస్తాడు, బయటికి తీసుకెళ్తాడు, సినిమాకి తీసుకెళ్తాడు. ఇక అమ్మాయికి ఏదంటే అదే కళ్ళ ముందు తీసుకొచ్చి అతని స్తోమతకు తగినట్టుగా పెడతాడు. ఎంత అదృష్టం చేసుకుందో నా బిడ్డ అని ముడిసిపోతూ ఉండగా గౌడికి పుట్టింటి సీమంతం వాళ్ళ స్తోమతలో. సూర్యనారాయణకి తల్లిదండ్రులు లేరు, ఆయన అనాథ. కాబట్టి ఉన్నంతలో రూపాయి దాచి గౌడికి అత్తింటి సీమంతం కూడా జరిపించాడు ఆయన. అయిపోయింది పుడిటికని వెళ్ళలేక పుట్టింటికి వెళ్ళింది గౌరీ. 9వ నెల దాకా భర్తతో ఉండి ఇక 1 నెల రోజుల పాటు 10వ నెల వచ్చిన తర్వాత డెలివరీ డేట్ అన్నారు డాక్టర్లు. సూర్యనారాయణ భార్యని రోజు మార్చి రోజు దగ్గరే అత్తావారి ఇల్లు వెళ్ళి చూసొస్తూ ఉండేవాడు ఆయన. ఇక గౌడికి ఆ రోజున నొప్పులు మొదలైనాయని సూర్యనారాయణకి హడావిడిగా ఫోన్ చేసింది గౌడీ తల్లి. దాంతో ఉన్నపళంగా వర్క్ చేసుకుంటున్న ఆయన హడావిడిగా బయలుదేరి వస్తూనే యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో చనిపోయి ఆయన శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెట్టారు. గౌడీ అప్పుడే పాపని ప్రసవించింది. కనీసం పుట్టిన బిడ్డ ముఖమైనా చూసుకోనెరగడు ఆయన. పిల్ల కడుపుతో ఉండగా ఆయన ఎన్నో మాటలు, పుట్టే బిడ్డనే ఉత్తములుగా పెంచాలని, వాళ్ళకి మంచి గుణగణాలు అబ్బేలా తీర్చిదిద్దాలని, అధములైన వాళ్ళని 100 మందిని కన్నా ప్రయోజనం లేదు, ప్రయోజకులైన వాళ్ళని ఒక్కళ్ళని కనాలని ఎన్నో చెప్పి గౌరీ పొట్ట మీద ముద్దు పెట్టుకొని కడుపులో ఉన్న బిడ్డతో, నువ్వు ఆడో మగో నాకు తెలియదమ్మా, కానీ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి గౌరవం తెచ్చేదానివై పరువు ప్రతిష్టలు నిలబెట్టే వాళ్ళై ఉండాలి మీరు. మిమ్మల్ని చూసి నలుగురు గర్వపడాలి, అంతేకాని మిమ్మల్ని హీనంగా ఒక్కళ్ళు ఒక్క మాటన్నా కూడా తండ్రిగా నేను తట్టుకోలేను అని ఆయన కడుపులో ఉండగా చెప్తే ముడిసిపోయేది గౌడే. గౌరీ దుఃఖం కట్టలు తెంచుకుంది. మనిషి స్థాను అయిపోయింది. సూర్యనారాయణ అంత్యక్రియలు జరిగిపోయినాయి. ఆ తర్వాత పాపకి అంజలి అని నామకరణం చేశారు. గౌరీ పసిబిడ్డతో పుట్టింట్లో విధవగా తెల్ల చీరతో మిగిలిపోయింది. ఎంత గౌడి అన్నలు ఉన్నా కానీ ఎందుకు ఆడపిల్లను పట్టించుకుంటారో, ఉన్నవాళ్లలో గౌడి అన్నలు అనుకున్నది ఒకటే, ఒకళ్ళు తల్లి పిల్లల్ని వేరు చేసి గౌడిని ఒకళ్ళు పని మనిషిగా తీసుకెళ్తే పుట్టిన పాప అంజలిని ఇక గౌడీ వాళ్ళ అమ్మా నాన్న పెంచి కాస్త పెద్దయిన తర్వాత పంపితే ఇంకొకళ్ళు పాచి పనికి పెట్టుకోవచ్చులే అనుకున్నారు గౌడీ వదినలు. ఈ కుటిలమైన ఆలోచన తెలిసిన గౌడీ తల్లి తండ్రులు, అసలు అంతఃకర్మేం పట్టిందే, దేవుళ్ళంటి అల్లుడు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు, ఆయుష్ లేదా తనకే, మా బిడ్డ ఏ జీవితం అనుభవించిందని, నిండా దానికి 18 ఏళ్లకు పెళ్లి చేశాం, 19 ఏళ్లకి గర్భవతి అయింది, 20 ఏళ్లకు దాని జీవితం ముగిసిపోయింది, దానికి ఎంతో జీవితం ఉంది, మేము మా పిల్లకి
పసిపిల్లతో సహా అంగీకరించే ఒక అబ్బాయిని చూసి ఇచ్చి పెళ్లి చేసుకుంటాం. మీరెవరూ తీసుకెళ్లాల్సిన అవసరం లేదులే, దాన్నెవరికి భారం చేయాల్సిన అవసరం లేదో. నిజమేలే అత్తయ్య, చూసి చెయ్యి, లేదంటే మీ అమ్మాయి ఎవరితో అయినా కాల్ జారి కడుపు తెచ్చుకోవచ్చు. అసలే మొగుళ్ళేని విధమంటే అందరికీ చులకనే. ఎవడొచ్చి ఏ రాయి వేస్తాడో, ఎవడొచ్చి గంటకెంతనంటాడో, ఎవడొచ్చి రాత్రికొస్తావా అంటాడో. లేనిపోయింది, పోయిన మొగుణ్ణి మర్చిపోలేక, అతనిచ్చే రాత్రి సుఖం మర్చిపోలేక నీ కూతురు రోజుకొకటితోనే కాలు జారుద్దో, గంటకొకటితోనే కాలు జారుద్దో, జాగ్రత్త అని కోడళ్ళ అన్న మాట తీసుకోలేక ఆవిడ ఉన్న మనదా ఊడు పొమ్మంటందే, కాడు రమ్మంటందే, కట్టె కాలిపోయే వయసు వస్తుంది. ఎంతకాలం పిల్లకు అండగా ఉంటాం? వీళ్ళని నమ్మి పిల్లని అప్పు చెప్తే రేపొద్దున తల్లి పిల్లనే, వీళ్ళేం చేస్తారో ఎవరికి తెలుసో. కాబట్టే మంచో చెడో ఒక ఆలోచన ఆలోచించుకుంటే మంచిది అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు వాళ్ళు. అలా వెతికిన వాళ్ళకి అప్పటికే పెళ్ళయ్యి భార్య పోయిన నాగరాజు అనే వ్యక్తి తారసపడ్డాడు. అతనికి భార్య చనిపోయింది, పిల్లలు లేరు. నాగరాజుకి గౌరీ అతనితో మాట్లాడాలి అని చెప్పి సూర్యనారాయణ చాలా మంచివాడని, పాప పుట్టిందని, ఆయన అనుకోకుండా పోయాడని, పాపను కూడా తనతో తెచ్చుకుంటానని నిరభ్యంతరంగా చెప్తే సరేలే అన్నాడు. సూర్యనారాయణది ఎలా ప్రైవేట్ ఉద్యోగమో నాగరాజుది కూడా అలా ప్రైవేట్ ఉద్యోగమే. సూర్యనారాయణ చాలా అందంగా ఉంటాడు కాబట్టి అంజలి చాలా చక్కగా ఉంటుంది, గౌరీ ఇంకా అందంగా ఉంటుంది. తర్వాత రెండోసారి తీసుకొచ్చిన సంబంధమైన నాగరాజు కూడా అందంగా ఉంటాడు. ఆ తర్వాత గౌరికి గుళ్ళో పెళ్లి చేసి మనుగుడుకులు అయిపోయిన తర్వాత పాపను కూడా తీసుకొని నాగరాజుతో వెళ్ళిపోయింది గౌరీ. అయితే సూర్యనారాయణకి నాగరాజుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పెళ్ళైన కొన్నాళ్ళు ఆమెను అనుభవించి మోజు తీరిపోయిన తర్వాత నాగరాజు ఉయ్యాల్లో ఉన్న పసిదాన్ని పడేసి బాధి పారేసేవాడు. భార్యనే కొట్టడం, తిట్టడం, నరకాలు పెట్టడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం, ఇంటి గడప దాటి బయటికి వెళ్ళకూడదు అంటాం, ఆమెని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. అత్తామావని బావుమరుదుల్నే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసరికి అసలే బావుమరుదులు పెళ్ళాలు మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు గౌరీ గడపదొక్కటమే మానేశారు. గౌరీ అమ్మా నాన్నల్ని వస్తే మర్యాదగా ఉండదని, కూతుర్నే ఇంకా ఎంతమంది దగ్గర తాడుద్దామని వస్తున్నారనే పాటికి వాళ్ళ అవమాన భారంతో వెళ్ళి ఇహ మళ్ళీ తిరిగి వచ్చింది కూడా లేదు కూతురింటికి. కాలము కర్మమో నువ్వు చేసుకున్నందుకు నువ్వే అనుభవించని వదిలేశారు వాళ్ళు. ఆ తర్వాత నాగరాజు విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరుగుతాడు, సిగరెట్లు, మందు, దానికి తోడు గౌరీని అనుభవిస్తాడు, కొడతాడు, తిడతాడు. పిల్ల తనకు పుట్టలేదని, సూర్యనారాయణ కూతురని పిల్ల అస్సలు నచ్చదు. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, ముద్దులొలికే బంగారు తల్లిని పడేసే చావ బాత్తూనే ఉండేవాడు. ఆవిడ పాపం అదే చూడలేకపోయేదే. పిల్లని నాన్న అంటే ఎవడే నీకు నాన్న, నాకేమన్నా పుట్టావేంటే నువ్వు, నేనేమైనా కన్నానని అమ్మతో గదిలోకి వెళ్ళి పడక పంచుకొని అని పసిదాన్ని పట్టుకొని హీనంగా మాట్లాడేవాడు. భగవంతుడా నాకేంటి నరకం తండ్రి అనే పోయిన భర్తని తలుచుకొని ఏడవని రోజు ఉండేది కాదు గౌరీ. ఈలోపు గౌరీ గర్భవతి అయింది. నాకు మగపిల్లాడు కావాలి, వారసుడు కావాలి అని నాగరాజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ముగ్గురు కూతుళ్ళని కనిచ్చాడు గౌరీతో. చీ దరిద్రపదాన, ఒక వంశాంకురాన్ని మగపిల్లాన్ని కంటానికి కూడా నువ్వు పనికిరావు, దరిద్రపదాన అని గౌరీని పడేసే కొట్టి 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 ఆ చావు బాధళ్ళకి ఆవిడ అలవాటు పడిపోయింది. ఆ తర్వాత ఆపరేషన్ చేయించేసుకుంది ఈ నరకం తట్టుకోలేక. అయితే ఒకవైపున నాగరాజుకు వత్తాసు పలికే అమ్మా నాన్నలు అక్క చెల్లెళ్ళే తప్ప గౌరీ వైపు మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నాగరాజు ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళతో కూడా చీచా అనే వాళ్ళను కూడా తాగొచ్చి తీసిపారేసి మాట్లాడితే వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకొని అప్పుడు ఈ దరిద్రుడు పోనన్నా పోటం లేదమ్మాయి, నువ్వు విధవైనా సుఖపడతావేమోను, దరిద్రన్నారు దరిద్రుడు అనేవాళ్ళు. అదే గౌరీని కొట్టిన రోజున ఇంకో నాలుగేమనమని చెప్పెళ్ళేవాళ్ళు. లోకులకి ఉన్నటువంటి నీచమైన బుద్ధుల్లో ఇది సహజం అని ఆవిడ అన్నీ మౌనంగా భరించేది. ఇక పిల్లని గవర్నమెంట్ స్కూల్కు పంపి చదివిస్తూ మిగతా పిల్లల్ని కూడా చదివించడం మొదలుపెట్టింది. నా కూతుళ్ళు నాకు పుట్టారు కాబట్టి కాన్వెంట్లో చదివించుకుంటాను, ఇది నాకు పుట్టలేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో పడే అన్నాడు. అన్న తరువాత ఇక వీళ్ళ పక్కింట్లోనే ఒక కుటుంబం వచ్చి చేరింది. అందులో ఉన్న
భర్త పేరు రంగారావు, భార్య పేరు వసంత. ఆవిడ హౌస్ వైఫ్గానే ఉంటూ ఆవిడ ఇక కాస్త మిషన్ కుడుతూ ఉండేది. గౌరికి కూడా మిషన్ కుట్టడం వచ్చు. అలా ఇద్దరికి స్నేహం కుదిరింది. వసంత చాలా మంచిదే. ఇక రంగారావు నాగరాజులానే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన ఆయన చాలా మంచివాడు, కష్టజీవే. వసంతనే ఒక్క మాట అంటాం, ఒక దెబ్బ కొట్టడం అలాంటివి చేసేవాడు కాదు. వాళ్ళకి ఇద్దరు పిల్లలంట. అందులో ఆ పెద్ద అబ్బాయి ఏదో జబ్బుతో చనిపోయాడంట. ఇక మిగిలింది వాళ్ళకంటూ చిన్నపిల్లాడు ఆదిత్య మాత్రమే. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంజలికి 7 సంవత్సరాలు, ఆదిత్యకి 8 సంవత్సరాలు. ఆదిత్య అంజలికి బాగా మాలిమైపోయాడు. పిల్లలిద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. వసంత ఏం కొట్టడం అది, ఏం తిట్టడం అది, మనిషి పసువావాడు అని గౌడికి ఆ మందు ఈ మందు రాస్తూ ఇక పక్కింట్లో నుంచి నాగరాజు లేకుండా చూసి ఇక ఇదిగో వదిన, ఈ పూటకి వంట ఏం చేసుకుంటావులే కానీ ఇదిగో కూరలు తెచ్చాను అని అవి ఇవి అని ఇచ్చి వెళుతూ ఉండేది. పాపం ఆవిడకి బయట వాళ్ళ బట్టలు కుట్టే అలవాటు లేదు వసంతకి. గౌరి బయట వాళ్ళ బట్టలు కుడితే నరికేస్తాడు నాగరాజు కాబట్టి వసంత తన ఇంటి ముందు మిషన్ కుట్టబడును అని చెప్పి బోర్డు పెట్టి వచ్చిన బట్టల్ని గోడ మీదుగా గౌరికి ఇచ్చేది. ఇచ్చి తనే కుడుతున్నట్టుగా జనానికి చెప్పి అట్నుంచి ఇచ్చి ఆ డబ్బుల్ని గౌరికి ఇచ్చేది. నాగరాజు ఇంట్లో డబ్బులు ఇవ్వటం పట్టించుకోవటం కూడా చేసేవాడు కాదు. ఇక నానాటికి అంజలిని పడేసి చావగొట్టేయటం, పిల్లని ఎర్రటి ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా అలా నుంచోబెట్టడం, పిల్ల తినే అన్నం పళ్ళాలు తన్నేయటం, దాంతో ఈ నరకం చూడలేని గౌరి పిల్లని తీసుకెళ్ళి బలవంతంగా హాస్టల్లో జాయిన్ చేసేసింది. ఆదిత్య చిన్న మనసు అంజలితో ఆడుకుంటూ ఉంటే ఎందుకు వేరు చేశారో తెలియక చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత అంజలి అలా హాస్టల్లో చదువుకుంటుంటే గౌరి దొంగతనంగా నాగరాజుకు తెలియకుండా ఊళ్ళోనే హాస్టల్ కాబట్టి వెళ్ళి పిల్లని చూసుకొని పిల్లకి కొబ్బరి నూనెని రిబ్బన్లని అవని ఇవని వండుకొని దొంగచాటుగా వసంతను వెంట పెట్టుకొని వెళ్ళి ఇచ్చొస్తూ ఉండేది. కన్న తల్లిగా నేను బ్రతుకున్నానా, చచ్చానా వదినా అంటే, చచ్చా ఏం మాట్లాడవే అమ్మా, నేను నీతో వస్తానని పిల్ల ఏడిస్తే వాళ్ళ గుండెలు అవిసిపోయేవి. రంగారావు అవి ఇవి అని వసంత వండిస్తే పిల్లకి ఇచ్చొస్తూ ఉండేవాడు. ఆ గౌను ముక్క ఈ గౌను ముక్క పెట్టి పిల్లకి బట్టలు కుడితే ఎత్తుకెళ్ళి వసంత ఇచ్చొస్తూ ఉండేది. ఇలా ఒకవైపున అంజలి పెరుగుతూ ఉండగా అంజలి పెద్ద మనిషి అయ్యింది. పిల్లకి 15 సంవత్సరాల వయసు రానే వచ్చేసింది. ఇక సెలవుల్లో కూడా వసంత వాళ్ళ ఇంట్లో ఉండి ఆదిత్యతో ఆడుకొని పిల్ల వెళ్ళిపోవటమే తప్ప సచ్చిన గౌరీ వాళ్ళ ఇంట్లో ఉందా, గౌరీని చావగొట్టేసేవాడు నాగరాజు. నాగరాజు పిల్లలకి ఇక 13, 12, 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒకరోజు తప్పతాగి నాగరాజు స్కూటర్ అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇసుక లారీ కిందకి వెళ్ళి పడుకున్నాడు. ఆ నిద్ర శాశ్వతంగా పైకెత్తేశాడు దేవుడు, దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు అందరూ. గౌరీ కూడా ఏం బాధపడలేదు, పేడ విరగడైపోయింది, ఇంకా ఆలస్యమైపోయింది తండ్రి అనుకుంది. అనుకున్న తర్వాత ఇక ఆవిడ ముండ మోసేసింది. జన్మకు సరిపడా అనుభవించేశానమ్మా ఈ పెళ్లి చేసుకున్నందుకు దేవుడా అనుకుని ఆవిడ ఆ విధవరాలతనాన్ని కూడా సంతృప్తిగా సంతోషంగా మూసుకోవటానికే ఇష్టపడింది. పక్క వాటాలో అన్న వదినల్లాగా రంగారావు వసంత తోడుగా ఉన్నారు. ఇక గౌరీ తల్లిదండ్రులు వచ్చి కష్టమో నిష్ఠూరమో, మాకు వయసు అయిపోయిందమ్మా, మా దగ్గరికి రాబాకు, మేమే అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నామని కూతురు చేతిలో ఒక 5,000 పెట్టి ఇక మళ్ళీ వస్తామో రామో అంటే ఈ 5,000 కూడా వద్దని ఆవిడ ఇంకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసిచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసింది. చెప్పేసేపాటికి ఇక వాళ్ళ కూతురితో బంధం తెంచుకొని వెళ్ళిపోవటం తిరిగి రాలా అట్నుంచటే కాలం చేసేశారు. గౌరీ వచ్చినటువంటి పిల్ల అంజలిని దగ్గరికి తీసి ఇక ఎటు నాగరాజు దరిద్రుడు పోయాడు కాబట్టి పిల్లను మళ్ళీ హాస్టల్కి పంపించకుండా తమ ఇంట్లోనే ఉంచేసుకుంది పిల్లని తీసుకొచ్చే. దాంతో ఆదిత్య అంజలితో కబుర్లు చెప్తూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అయితే గౌరీ అంజలికి రామ్మ మిషన్ నేర్చుకుందో కానీ అని వసంత గౌరీ కలిసి అంజలికి మిషన్ కుట్టడం నేర్పారు. దాంతోపాటు అంజలికి చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, మెళకువలు ఇంకా బయటికి వెళ్ళి కట్టింగ్స్ అవి పిల్లకి చాలా రకాలు నేర్చుకోమని నేర్పించి మరీ తెచ్చారు ఇద్దరు. రేపొద్దున భవిష్యత్తులో ఉపయోగపడుద్దనేది వాళ్ళ ఆశ. ఆ తర్వాత
దినదిన ప్రవర్ధమానంగా అంజలి చక్కగా పుత్తడి బొమ్మలాగా ఉండేది పిల్ల. ఆదిత్య కూడా చాలా బాగుంటాడు. వసంత రంగారావుకి అంజలి అంటే చాలా ఇష్టం. సరదాగా ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండే పిల్ల నాగరాజు కొట్టి 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 ఇలా నెమ్మదిగా స్తబ్దుగా అయిపోయిందని బాధపడుతూ ఉండేవాళ్ళు. గౌరీ తీసుకొచ్చిందన్న మాటే కానీ అంజలిని గౌరీకి పుట్టిన ముగ్గురు కూతుళ్ళు కావ్య, శ్రావ్య, ప్రియ ముగ్గురు కూడా మీ అక్కమ్మ అని చెబితే ఓ అనేసి లోపలికి వెళ్ళిపోయారు తప్ప ఒక్కసారి కూడా అక్కనే అక్క అని పిలిచి మనస్ఫూర్తిగా మనసారా మాట్లాడింది లేదు. ఇక అంజలి ఆదిత్య 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఆదిత్యని చేర్చే కాలేజీలోనే అంజలిని కూడా చేర్పించమని మారం పట్టాడు ఆదిత్య. అయితే గౌరీ చేర్పిస్తానులే వదిన అందే. ఏ రోజైతే నాగరాజు పోయాడో ఆ రోజు నుంచి ఏ పుట్టింటి వాళ్ళని ఆవిడ నమ్ముకోలేదు. ఏ రూపాయి ఆవిడకి అత్తింటి నుంచి వచ్చింది లేదో. మిగిలిన భారం మాత్రం కర్మానికి. ఒకవైపున మొదటి భర్త బిడ్డ అయిన అంజలి బొరువైనా ఆవిడ మొయ్యగలదు, కానీ దరిద్రానికి 3 ఆడవాటిని కనిపోయాడు నాగరాజు. ఇక ఈ 3 దరిద్రాలని రేపొద్దున చదివించి నేనే ఒక ఐ చేతిలో పెట్టాలనే భారంతో విసిగిపోయింది ఆవిడ మనసు. వీళ్ళకి కడుపుకి తిండే పెట్టన, సిగ్గుదాచటానికి బట్టే ఇవ్వన, నీడనివ్వటానికి కొంపకు అద్దే కట్టన, వీళ్ళ చదువులే చెప్పించన, వెదవ బతుకని అనుకొని పచ్చళ్ళు, కారపళ్ళు, మసాలాలు, పిండి వంటలు ఎక్కడ ఏదుంటే అది చేసి వచ్చిన ప్రతి రూపాయితో ఇల్లు జరుపుతూ ఉండేదే. అందులో నుంచే రూపాయి తీసి అంజలికి ఫీజు కట్టి ఆదిత్యతో పాటు వేద్దామనుకుంటే అంజలి వద్దులేమ్మా, నేను గవర్నమెంట్ కాలేజీకి వెళతానులే, చెల్లెళ్ళకి నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫీజు కడతావు అనేసరికి అది కాదమ్మా అంటే నేను అర్థం చేసుకోగలనమ్మా, నువ్వే పరిస్థితుల్లో ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, అమ్మమ్మ తాతయ్యలు మన పట్ల ఎలా వ్యవహరించారో, మామయ్య అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోలేని దాన్ని కాదులేమ్మా నేను అని నాకు ఆయన తండ్రి అవుతాడు అనుకున్నావు, నీకు ఆయన గొడుగై అండవుతాడు అనుకున్నావు, మన లాన్నలాగే ఉంటాడు అనుకున్నావు, కర్మిలా కాలిపోద్దని నువ్వు అనుకుంటావా? ఎవరికి పుట్టినా వాళ్ళు నన్ను అక్క అనుకున్నా అనుకోపోయినా వాళ్ళు నా చెల్లెళ్ళే, నేను వాళ్ళు పంచుకు పుట్టింది నీ రక్తమే, నేను తాగిన ఎంగిలిపోలే కదమ్మా వాళ్ళు తాగి పెరిగారు, నేనెప్పుడు వాళ్ళని వేరుగా చూడను, భయపడకు బాధపడకు అనే తల్లికే ధైర్యం చెప్పింది అంజలి. ఆదిత్య నాతో పాటు రావచ్చుగా అంజు అంటే లేదులే ఆది, నువ్వు అలా వెళ్ళు నేను ఇలా వెళ్తా, సాయంత్రం వచ్చాక ఇద్దరం కబుర్లు చెప్పుకొని ఏమేం చెప్పారో ఇద్దరం డిస్కస్ చేసుకుందాం అని చెప్పేది. అలా అంజలి ఇంటర్మీడియట్కే ఇక గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజీకే. ఆదిత్య ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చేశాడు. అయిపోయిన తర్వాత ఇక అంజలిని ఆదిత్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ విషయం తనకి చెప్పాలంటే నోట్లో నుంచి మాట బయటికి రావటం లేదు. ఈ ఇంతకాలంలో కూడా అంజలి తల్లికి మిషన్ పనుల్లో సాయంగా ఉంటూ ఇంటి పని అంతా తనే చేసుకొస్తూ ఒక మధ్యతరగతి ఆడపిల్ల తల్లికి ఎంత తోడుగా ఉంటుందో అంతకు మించి తల్లికి అమ్మాయి మరి అన్ని విషయాల్లో తోడుగా అండగా ఉండేది అంజలి. ఆదిత్య అంజలి సరుకులు తీసుకురావటానికి వెళ్తే తోడెళ్ళటం, తను తీసుకురావటం పేరుకి పక్కపక్క పోర్షన్లే, కానీ పెద్దాకా అంజలి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు ఆదిత్య. ఇక ఇది ఎలా ఉండగా చెప్పాలి చెప్పాలి అనుకుంటున్న ప్రతిసారి కూడా ఆ మాట నోట్లోంచి బయటకు వచ్చేది కాదు. పొరపాటున అంజలి చెయ్యి తగిలినా, అంజలి భుజం మీద చెయ్యేసి మాట్లాడినా పులకించిపోయేవాడు. బయటికి వెళ్తే ఒట్టి చేతులతో మాత్రం వచ్చేవాడు కాదు. అంజలికి అవిష్టమని ఇవిష్టమని తెస్తే అత్తయ్యకు కూడా తెచ్చావా అని అడిగేది అంజలి. ఇప్పుడు అమ్మ అవి తిని ఏం చేస్తుంది, నాన్న తెస్తాడులే తీసుకో అని అంజలికి మాత్రమే ఇచ్చి వెళ్ళేవాడు ఆదిత్య. ఇలా ఆ తర్వాత అంజలి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు గౌరీ ఒక రోజున ఎవరికో పిండి వంటలు వండటానికి వెళ్ళి వస్తూ వస్తూ ఇక కారు గుద్దేసరికి మనిషికి పెద్ద యాక్సిడెంట్ అయింది. చాలాసేపు ఎవరూ గమనించకపోవటం, లేటుగా హాస్పిటల్కి తీసుకెళ్లటంతో మనిషికి ఇక నడుముల దగ్గర నుంచి చచ్చుబడి ప్యారలైజ్ అయిపోయి డాక్టర్లు ఆపరేషన్ చేయించాలంటే దాదాపు 8 లక్షల వరకు మందులతో సహా ఖర్చు అవుతాయి అని చెప్పారు అని వీల్ చైర్లో కూర్చోబెట్టి పంపించేశారు. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అంజలి. భగవంతుడా ఎందుకు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు అని ఆదిత్య ఒళ్ళో పడుకొని వెక్కి వెక్కి ఏడిస్తే ఆదిత్య బాధపడద్దు అంజు, అంటే ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉన్నానని లే కానీ అని
ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా అనే గౌరీకి వచ్చేటటువంటి పచ్చళ్ళ ఆర్డర్లు అవన్నీ గౌరీని వీల్ చైర్లో కూర్చోబెట్టి చేతులు కాలుకుంటూ ఆ తెప్పలు ఈ తెప్పలు పడి అంజలే ఒక అమ్మాయిని ఎలాగోలా చేతి కిందకు బ్రతిమిలాడి పిలుచుకొచ్చుకొని ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఆ పచ్చళ్ళన్నీ పట్టి పచ్చళ్ళు పిండి వంటలు ఎవరు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి సకాలంలో ఇచ్చి వచ్చిన 4 రూపాయలు పెట్టి చెల్లెళ్ళని చదివించడం, ఇంటద్దె కట్టడం, ఇక ఒకవైపున మిషన్ మాత్రం మూలన పడిపోయింది. దాంతో ఎలా జరుగుద్దో ఏంటో అనుకుంటూ ఉండగా డిగ్రీ అయిపోయింది. పీజీ చెయ్యవా అన్నాడు ఆదిత్య. ఇప్పుడు నా బ్రతుకు పీజీ చేసినట్టే ఉందిహ అని ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టి ఒకవైపున ఉద్యోగం చేస్తూ ఆ వచ్చిన జీతంలో నుంచి తల్లికి మందులు, చెల్లెళ్ళకి ఫీజులు, మరొక వైపున ఇంటద్దెలు, అవి చాలవని ఇంట్లో పచ్చళ్ళు పొళ్ళు వ్యాపారం, 5 నిమిషాలు ఖాళీగా ఉండకుండా ట్యూషన్లు పెట్టుకొని చిన్నపిల్లలకి హోంవర్కులు చేయించుకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ ఇంత సాయం కూడా కావ్య శ్రావ్య ప్రియ చేసేవాళ్ళు కాదు. పైగా అక్క అది కావాలి, అక్క ఇది కావాలి, అక్క అది కట్టాలి, అక్క ఇది కట్టాలని అంజలిని పీక్కు తింటుంటే ఆదిత్య అరిసిపడేసేవాడు. దున్నపోతుల్లాగా ఉన్నారు ముగ్గురు. ఏ మీరు ట్యూషన్స్ చెప్పుకోవచ్చుగా, హోమ్ ట్యూషన్స్ ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఎలా లేదన్నా కూడా రోజుకు ఒక 5-6 పిల్లలకి చెప్పుకున్నా నెలొచ్చే పాటికి 10-15 వేలు వస్తాయి. కనీసం మీ ఖర్చులకైనా సరిపోతాయిగా, ఏం పోయే కాలం అంటే మా మీద ఎగురుతావేంటి నువ్వు, పద్దాక మేమేదో అన్నట్టు ఏమైంది ఆదిత్య బావా నీకు అంటే చిచే చాలే ఊరుకోండి అనేవాడు వదిలేసే వాళ్ళని అని అంజలి నానా తిప్పలు పడుకుంటూ వీళ్ళని కూడా లాక్కు రావటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కావ్యని డిగ్రీలో జాయిన్ చేసింది. కావ్యని డిగ్రీలో జాయిన్ చేసి కావ్య అప్పుడు 1st ఇయర్ అయ్యి 2nd ఇయర్కి వచ్చింది. అంజలిది ఈలోపు చదువైపోయి ఉద్యోగానికి వెళుతూ అమ్మకు ఆపరేషన్ చేయించాలని ఆలోచిస్తూనే ఆ విషయం గురించే మాట్లాడుతూనే ఉండేది ఆదిత్యతో. ఇద్దరూ కలిసి కూర్చుంటే ఫ్యామిలీ సబ్జెక్టే. ఈలోపు ఆదిత్య పీజీలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాల్లో పీజీ కంప్లీట్ అయిపోయింది. అంజలికి ఏదో ఒక రోజుకి తన ప్రేమ విషయం చెప్పాలి, అంజలిని చాలా ప్రేమగా చూసుకోవాలి. తను చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమని ఎరగదు కాబట్టి తను తన్ను అపురూపంగా చూసుకోవాలి, కాలు కింద పెట్టనివ్వకూడదు, దేవతలా చూడాలనే దాంతో పీజీ చేశాడు. చేసిన తర్వాత ఇక ఆదిత్య వాళ్ళ నాన్న రంగారావుకి కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఆదిత్యకి మంచి ఉద్యోగమే దొరికింది. జీతమేమి వాళ్ళ అమ్మ నాన్న తీసుకునేవాళ్ళు కాదు. దాంతో ఆదిత్య రూపాయి చాలా పొదుపుగా వాడుతూ తండ్రే ఒక బండి గిఫ్ట్గా కొనిచ్చాడు. ఆ బండి మీద ఆఫీస్కి వెళ్ళొచ్చేవాడు. జీతం 70,000 దాకా వచ్చేది. అందులో 10,000 ఖర్చులకు పోను, 60,000 అకౌంట్లో దాచేవాడు. రేపు తనకి అంజలికి పెళ్ళైతే ఖర్చులుంటాయి కదా, దాంతో ఆయన ఇంకా ఖాళీగా ఉండకూడదని వాళ్ళ నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టి ఎందుకు ఖాళీగా ఉండాలి అనే దాంతో ఇక రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యాడు ఆదిత్య. రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యే స్థలాలు అమ్మి పెట్టడం, దాని ద్వారా వచ్చినటువంటి మీడియేటర్గా ఉండే పర్సంటేజ్ తీసుకోవటం, అలాగే ఇల్లు అమ్మి పెట్టడం, వాటి ద్వారా వచ్చే పర్సంటేజులు తీసుకోవటం, ఆ వచ్చిన ప్రతి రూపాయి కూడా అతను తన ఫ్యామిలీ కోసం రేపొద్దున అంజలికి కావాలని రూపాయి కూడబెడుతూ ఉండేవాడు ఆదిత్య. ఇది చాలదని కొత్తగా ఎవరో ఎల్ఐసీలో జాయిన్ అయ్యి ఎల్ఐసీలు చేయిస్తున్నారు అని తెలిసి ఎల్ఐసి ఎగ్జామ్ రాసి తను కూడా ఎల్ఐసి ఆఫీసులో జాయిన్ అయ్యి మళ్ళీ ఒకవైపు నుంచి పాలసీలు కట్టించేవాడు ఆదిత్య. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండవే అనేది అంజలి. ఇప్పుడు కాదులే, ఫ్యూచర్లో ఉందాం ఖాళీగా అనేసి నవ్వేసేవాడు. అంజలి కోసం తన కోసం ఒక ఇల్లు కట్టించుకోవాలి, కారు కొనుక్కోవాలి పెళ్ళయ్యేసరికి అని అనుకుంటూ ఉండేవాడు. అంజలికి కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేస్తే నా బొత్తుకి ప్రేమ ఒకటి తక్కువ అని బాబు మీకు దండం అనేసి వచ్చింది. ఆఫీసులో కూడా చాలామంది చెప్పారు, చెప్పినా నా బతుక్కుప్పుడు ప్రేమలో తొక్క తోటకూర ఇవన్నీ పడే ఓపిక లేదులే, కానీ నా ఫ్యామిలీ ఇది, మీలో ఎవడరా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని జరుపుతాడు అంటూ ఉండగా ఆఫీసులోనే ఒకళ్ళు రవి అనేవాళ్ళు అంజలిని చాలా ఇష్టపడుతున్నాడని ఫ్యామిలీని తీసుకొని డైరెక్ట్గా అంజలి వాళ్ళ ఇంటికే వచ్చేసి మాకు కానీ కట్నం అక్కర్లేదు, అమ్మాయి పెళ్ళయ్యాక ఉద్యోగం చేసినా మాకు ఇష్టమే, జీతం మీకు ఇచ్చినా మాకు ఇష్టమే, అయితే అమ్మాయిని మా అబ్బాయి చాలా ఇష్టపడుతున్నాడు, పెళ్లి ఖర్చులు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మా ఇంటి కోడలుగా పంపించండి చాలు, చాలా బాగా చూసుకుంటాం, కాదనొద్దు అని
అంజలి వాళ్ళమ్మ గౌరీ చేతులు పట్టుకున్నారు. ఆడపిల్ల ఎన్నాళ్ళని కష్టపడుద్దే, డిగ్రీ చదువుకుందే, చదువుకున్న తర్వాత కూడా ఈ కొంప కోసమని ఉద్యోగం చేస్తూ ఈ పచ్చళ్ళు పట్టుకుంటూ ఎంతకాలం అదే బరువును మోస్తుంది. అది బరువును మోసినంతకాలం వీళ్ళు ఆ బరువుని ఇంకా మొయ్యమంటారు తప్ప వీళ్ళేమైనా బాధ్యతలు తెలుసుకుంటున్నారా? ఒకవైపున వీళ్ళని ప్రైవేట్ కాలేజీల్లో వేసి అదే ఫీజులు కట్టి చదివించుకుంటూ ఎంతవరకని సతమతం అయిపోద్ది పాపం, ఎంతవరకని భారాలు తీసుకుంటుందే. చిన్నప్పటి నుంచి అది ఎప్పుడు సంతోషంగా ఉంది లేదో, పెళ్ళైతేనన్నా సుఖంగా సంతోషంగా ఉంటుందేమో. పైగా నలుగురు ఆడపిల్లల్లో ఒకళ్ళ బరువు దిగిపోయినా దిగిపోయినట్టే. ఈ కాళ్ళు వచ్చునో రాకపోనో ఈ చచ్చుపడిపోయిన శరీరం మళ్ళీ తిరిగి లేచి నుంచున్నో లేనో ఎవరికి తెలుసో అని గౌరీ ఆలోచిస్తే, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావని రంగారావు అంటే తన మనసులో మాట బయటపెట్టిందే. వసంత్ కూడా నిజమేగా వదిన చేసేస్తే పోద్ది అనేసరికి, నాకు ఆ పెళ్ళ, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదమ్మా అంటే ఏం చేస్తావే మరి, పెళ్లి చేసుకోక వీళ్ళని ఉద్ధరిస్తూ కూర్చుంటావా? అదేంటమ్మా నీకు ఆపరేషన్ చాంచాలి, చెల్లెళ్ళ చదువులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, అవన్నీ అయ్యేపాటికి నువ్వు అమ్మమ్మ అవుతావమ్మా, నీకెందుకు అవన్నీ, ఏవి ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగిపోతాయి, నారు పోసిన దేవుడే నీరు పెడతాడో. ఈసారి నువ్వు నా మాట కాదంటానికి వీలు లేదో, నువ్వు నేను చెప్పిన మాట వినమ్మా, ఈ అమ్మకు నువ్వన్నా కాస్త భారం బొడుగు తగ్గించవేనికి దండం పెడతాను అనేసరికి ఆదిత్య ఆ రోజే అంజలికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. వాళ్ళమ్మ నాన్నలు కూడా చేసుకోమ్మా అని అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. దాంతో ఏం మాట్లాడలేక అలా ఉండిపోతే అంజలి ఆదిత్య దగ్గరకు వచ్చి, చూసావా నాకు అసలు ఇప్పుడు పెళ్ళేంటాది, నాకు అర్థం కావటం లేదు, నా రెస్పాన్సిబిలిటీస్ ఎన్నున్నాయో నీకు తెలీదా? ఇప్పటికే మూడో చెల్లికి ఫీజు కట్టాలి, రెండో చెల్లెలికి ప్రాజెక్టు కట్టాలి, పెద్ద చెల్లి ఎక్స్కర్షన్కి వెళ్ళాలంట, వీటితోనే నేను సతమతం అయిపోతుంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వెళ్తే వీళ్ళు ఏమైపోతారో, అసలు ఏంటిదంతా. ఆఫీసులో అతను చెప్పాడు, నేను కాదన్నాను. వాళ్ళమ్మ నాన్నని తీసుకొని ఇంటికి వస్తే అమ్మ అత్తయ్య మామయ్య కూడా ఇలా మాట్లాడితే నేనేం మాట్లాడనో, అసలు నా వల్ల అవుద్దంటావా ఇదంతా అనేసరికి, నువ్వేమనుకుంటున్నావు అన్నాడు ఆదిత్య. ఏమనుకోటమా నా బొంద, నా బతుక్కిప్పుడు ఈ సంసారాన్ని ఇదే ఇదే లేదు, రేపు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు, జీతాలు ఇవ్వచ్చు అని ముందు ఇలాగే చెప్తారాదే, తర్వాత రకరకాలుగా ఉంటుంది జీవితం. అమ్మ మాటనే కాదనే, అత్తయ్య మామయ్య మాటనే తోసిపుచ్చనా, లేక చెప్పేది నా మంచి కోసమేననే అమ్మ అన్నట్టు నేనన్నా పెళ్లి చేసుకొని వెళ్ళే అమ్మకి ఒక భారం తగ్గిందని గుండెల మీద బరువును దింపనా, ఏమో ఏమీ అర్థం కావటం లేదు అంటే ఆదిత్య అంజలి భుజం పట్టుకొని అంతా మంచిగానే ఉంటుందిలే, కంగారు పడకో అన్నాడు. అనేసరికి ఏమోలే, ఇప్పుడు దేని గురించి అంత దీర్ఘ ఆలోచన, చిన్నదాని ఫీజు గురించి ఆలోచిస్తున్నాను అనేసరికి ఆదిత్య తన జేబులో ఉన్న డబ్బులు తీసి అంజలికి ఇచ్చాడు. నీకేమైనా పిచ్చా, నువ్వు ఉద్యోగంలో చేరింది నాకు సహాయం చేయటానిక, ఇప్పటికీ నీ దగ్గర ఎంత తీసుకున్నానో తెలుసా, మన చిన్నప్పటి నుంచే ఒక్క రూపాయి వెనక్కి తిరిగిచ్చానా, ఇద్దులే వడ్డీతో సహా ఇచ్చే రోజు వచ్చినప్పుడు. బాగుంది బాబు బాగుంది, కలియుగాంతం వరకు వెంకటేశ్వర స్వామి అప్పుని అలా కడుతూనే ఉంటానని కుబేరుడికి మాట ఇచ్చినట్టు నేను అలాగే కట్టాల్సి వస్తుందేమో ఈ ఫ్యామిలీ కోసం నీకు. ఎందుకు అది వద్దు అంటే, నువ్వు బాధపడితే నేను చూడలేనని నీకు తెలుసు, ముందు దానికిచ్చి ఫీజు కట్టుకోమని ప్రియనే అని ఆదిత్య టెన్షన్ పడొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనసు కక్కా వికలం అయిపో ఎవరో కడుపులో చేపెట్టి కెలికేసినట్టు అనిపించి, అన్నం తినవేరా అని వసంత్ అంటున్నా నాకు వద్దు అనేసి పడుకున్నాడు ఆదిత్య. అంజలి మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఆ తర్వాత ఇక పెళ్లి కొడుకు వాళ్ళు నిశ్చితార్థం అని నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుంటున్నామని కబురు పంపించే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసేసారు. అంజలికి ఒక సంతోషం లేదు, ఆనందం లేదు. కాబోయే పెళ్లి కొడుకు వచ్చి అంజలితో మాట్లాడాలన్నా నాకు ఇప్పుడు పనుంది, ఇంకోసారి మాట్లాడదాంలే, బయటికి వెళ్దామన్నా ఏమనుకోకు నాకు కుదరదులే అని చెప్తే ఆదిత్య ఏమీ మాట్లాడేవాడు కాదు. ఈలోపు ఎంగేజ్మెంటు
ఏర్పాట్లు అయిపోవటం, ఎంగేజ్మెంట్ జరిగిపోవటం కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయ్యాక గౌరికి చెప్పి అంజలిని సినిమాకి రమ్మని బయటికి రమ్మని అంటే ఏమనుకోవద్దు రవి, నాకు ఇలాంటివన్నీ ఇప్పుడు నచ్చవు, ఇష్టం లేదు, వద్దు కూడా, దయచేసి నువ్వు వెళ్ళిపోవా ప్లీజ్, నాకు పనులున్నాయి అని చెప్పేది అంజలి. అది కాదు అనబోతే వద్దంటున్నానుగా, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకో, పెళ్ళైన తర్వాత చూసుకోవచ్చులే ఇలాంటివన్నీ, ఇప్పుడు నేను నీతో పాటు వస్తే పికిల్స్ అవి ఆర్డర్స్ ఉన్నాయి, నేను చూసుకోవాలి, ప్లీజ్ నువ్వు వెళ్ళవా అనేది. దాంతో ఆదిత్య ఏమైంది అని అడిగితే ఇక్కడ ఉన్న నాయే పన్నా, ఇప్పుడు హా కొత్తగా అవి కూడా పన్నా నేను అంటూ ఉండగానే ఈలోపు లోపల నుంచి వెక్కెక్కి ఏడుపులు వినపడ్డాయి. ఏంటి ఏడుపులు వినపడ్డాయని అంజలి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి పెద్ద చెల్లెలు కావ్య దిండు కింద ఉన్న రవి ఫోటో చేతుల్లోకి తీసుకొని లిప్స్టిక్ మార్క్స్తో రవి మొహం నిండా ముద్దులు పెట్టి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. దాంతో ఏమైందే నీకు, ఏంటిదంతా అని అడిగేసరికి నువ్వు నా జీవితంలో సంతోషాలన్నీ మింగేయటానికే వచ్చావా ఏంటే, నువ్వు లేకపోతే అసలు నువ్వు ఏమకి ఏమో మొదటి మొగుడికి పుట్టకుండా ఉండుంటే ఆ రవి నా జీవితంలోకి వచ్చేవాడు, నన్నే చేసుకునేవాడు, కొంపదీసి మీ ఇద్దరు ప్రేమించుకున్నారా ఏంటి అని అడిగితే ఎలా ప్రేమిస్తానో, అతన్ని నిన్ను చూడటానికి వచ్చిన తొలిచూపులోనే నేను ఇష్టపడ్డాను, నేను ప్రేమిస్తున్నాను, అతనితో నేను అన్ని కల్లోనే కాపురంతో సహా చేసుకొని పిల్లల్ని కూడా కన్నాను, నాకు అతను తప్ప వేరే ఎవరో భర్తగా వద్దనుకుంటున్నాను, అలాంటిది దరిద్రం వల్లే నువ్వు మధ్యలో అడ్డం ఉంటే వాడు నన్నేం చేసుకుంటాడు, నేను సెకండ్ కదా నువ్వు ఫస్ట్ కదా ప్రపంచం దృష్టిలో, కాబట్టి మా నాన్నే బ్రతికుంటే నా బతుకు ఇలా అయ్యేదా అని కావ్య ఏడ్చేసరికి గౌరికి కోపం వచ్చి పెద్ద పెద్దగా కేకలేసి పారేసింది. గౌరీ అరిసిపడేసేపాటికి వసంత రంగారావు కూడా అక్కడికి వచ్చి పిచ్చి పట్టిందా, ఒళ్ళు బలిసిందా, తలతిక్కెక్కిందా, అక్క చేసుకోబోయే అబ్బాయి బావంటే అర్థమేంటో తెలుసా, తండ్రితో అన్నయ్యతో సమానమని, ఏంటా పిచ్చి పిచ్చాశాలు, అయినా పేరు లేకుండా ఈ బంధానికి ఏ పేరు పెడదామనుకుంటున్నావు నువ్వు, ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు గత్తన్నారు కానీ నీకేమైనా కన్ను కాలు వంకరా ఏంటి, పోయే కాలం వచ్చా ఏంటి, అయినా దాని జీవితంలో దాన్ని ప్రశాంతంగా ఉంచకూడదని పూనుకున్నారా ఏంటే మీ నాన్న మీరు అనేసరికి ఏమో నేను అన్నం తిన్ను నేను చచ్చిపోతానని ఉరితాడు బిగించుకుంది కావ్య. దాంతో నువ్వే చేసుకుందో గాన్లే, దిగేసే అతన్ని అనేపాటికి అమ్మా అంది గౌరీ, మీరు ఇంకేమన్నా మాట్లాడితే నా మీద ఒట్టే అంది అంజలి. దాంతో పెళ్లి వాళ్ళు ఇక పెళ్లి బట్టలు ఏవో తీసుకోవాలని వీళ్ళని తీసుకెళ్ళటానికి వస్తే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి అంది అంజలి. ఏ ఎందుకు ఇష్టం లేదో అన్నారు రవి వాళ్ళ అమ్మా నాన్న. నేను ఈ అబ్బాయిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అనేసరికి ఆదిత్య ఉలిక్కి పడ్డాడు. ఉలిక్కి పడేసరికి నువ్వు ఎంత నెరజానవే, నువ్వెంత గ్రంథసాంగురాలివే, ఎంత రంగసానివే, నీ అమ్మ రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమో అనుకున్నావులే కానీ వామ్మో వామ్మో వామ్మో, ఎప్పటి నుంచో వీడిని ఇంటి పక్కనే పెట్టుకొని వీడితో అన్నీ సాగిస్తూ ఏమేమైపోయినాయో ఏమో, తీరా వ్యవహారం ఇక నిశ్చితార్థాల దాకా అయిపోయిన తర్వాత ఎటు రేపు గుట్టు బయటపడుద్దని ఇప్పుడు బయటపెట్టావన్నమాట ఈ విషయాన్ని ఓ తల్లో ఓ దేవుడో, ఇంకా వారంలో పెళ్లి పెట్టుకొని శుభలేఖలు కూడా పనిచేశాక మా పరువు ఇంకేం నిలబడుద్ది, చీచి ఇంత బతుకు బతికి ఎందుకైనా మేము నిన్ను చేసుకోవటానికి వచ్చింది, ఏరా ఏరంబా దొరకదని దీన్ని ప్రేమించావా పెళ్లి చేసుకోవటానికి అని వాళ్ళు ఇప్పుడు మాకేం సమాధానం చెప్తారో చెప్పండి అనేసరికి ఆదిత్య పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, నోటికి ఏదొస్తే అదంటే నేను అస్సలు ఊరుకోను అనేసరికి వసంత రంగారావు నువ్వు వాగు నాన్న అనే పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు మీకు పెళ్ళి కుదిరిపోయింది, ఆ అమ్మాయి చేసుకోను అంటుంది, కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి చెల్లెలు కావ్య కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయి రెడీగానే ఉండగా ఆ అమ్మాయినిచ్చి చేసుకోండి మీ అబ్బాయికి, ఆ పిల్ల కూడా అందంగానే ఉంటుందిగా అన్నారు వసంత రంగారావు. ఇక వాళ్ళు వేరే ఆప్షన్ లేక కావ్య వాళ్ళెదురుగా వచ్చి తల ఉంచుకొని జడ ముందుకేసుకొని రవి వైపు ఓరచూపులు చూస్తూ నుంచుంది. దాంతో ఆడదైతే చాలు, ఎవత్తైతే ఏముందలే, చూడటానికి ముక్కు మొహం బాగుంటే చాలు అనుకున్న రవికి అంజలి తర్వాత కావ్య కూడా పెద్ద కావ్య సుందర్ లాగానే కనపడి ఓకే అన్నాడు. అలా కావ్యకి రవికి పెళ్ళి అయిపోయింది. అయిపోయి ఫస్ట్ నైట్లవి వీళ్ళై జరుగుతున్నప్పుడు అంజలి అసలు ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఉంది పక్కింట్లో. అయిపోయిన తర్వాత కావ్య నేను ఇంకా మా పుట్టింటికి
వెళ్ళాలా? నాకు వెళ్ళటం ఇష్టం లేదండి. మీ ప్రేమలో నాకు స్వర్గం కనిపిస్తోంది. ఈ స్వర్గాన్ని మీ అక్క కాలు దన్నుకుందే. ఆ స్వర్గం నువ్వన్నా చవిచూద్దుగానన్నాడు రవి. దాంతో చూడు, నువ్వు వెళ్తున్నావు మొగుడు దగ్గరికే. మొగుడితో ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. కొట్టడం, తిట్టడం, కొట్టించుకోవటం, తిట్టించుకోవటం, నువ్వు గొడవలు పడి ఇక్కడికి వస్తే ఇక్కడ నిన్ను ఎవరు ఎత్తినెత్తిన పెట్టుకోవటానికి రెడీగా లేరంటే నాకేం కర్మే. రావటానికి మీరు ఈ రెండు గదుల అద్దె కొంప, మీ ముష్టి బొత్తుకులు, మీ పచ్చళ్ళ బిజినెస్లో ఇక్కడికి వచ్చి నన్నేం చేయమంటారో. ఆయనది సొంత ఇల్లు, ఇంట్లో ఏసీ గదులున్నాయి, ఇంట్లో పనమ్మాయి ఉందే. మా అత్తగారు నాకు వంట రాదంటే అన్నీ అదే నాకు ఎదురెదురు చేసి పెట్టుద్ది. దానికి కావలసింది పిల్లల్ని కానివ్వటం, నాకు కావాలి నా మొగుడికి కావలసిందే వాడికి కావలసిన సుఖాన్ని ఇవ్వటం. నాకేమీ నీలా ఉద్యోగాలు చేసుకుంటూ ముష్టి బొత్తుకు బ్రతకాల్సిన అవసరం లేదులే అనేసి కావ్య పుట్టింటి వైపు ముఖం తిప్పి కూడా చూడాల. అసలు నిజమేంటంటే ఎక్కడ పుట్టింటికి వస్తే రవి అంజలి మీద మోజుపడి అంజలి చేయి పట్టుకొని లాగుతాడో, ఎక్కడ అంజలి మీద మనసు పడి తన కాపురంలో ఎక్కడ అడ్డమైనటువంటి డిస్టర్బెన్స్ వస్తాయోనని కావ్య రావటం మానేసిందే. ఆ తర్వాత ఇక కావ్యకి ఫస్ట్ ఒక కడుపు వచ్చిందే. ముందు కాన్పులో ఒకళ్ళు, తర్వాత మళ్ళీ రెండోసారి ఒకళ్ళు. ఈలోపు కావ్య మొగుడు రవి సేమ్ ఆఫీసే కాబట్టి అంజలిని నన్ను కాదందని, ఇది ఎప్పటి నుంచో ఇంటి పక్క నుండే ఆదిత్య గాడనేవాడిని మరిగిందని, ఆఫీస్ వర్కులు ఎక్కువ ఇవ్వటం, అందరిలో అవమానించటం, పెద్ద పెద్దగా తిట్టడం, ఎటు అంజలి వర్క్ చేసే తనకిందే కాబట్టి మిగతా వాళ్ళతో అవమానించటం, ఇవి అన్నీ చేస్తుంటే దరిద్రపు వెధవ వీడి మొహం చూస్తూ అక్కడే ఎందుకు ఉద్యోగం చేయటం అని రిజైన్ బారేసి ఇంటికి వచ్చి తలపట్టు కూర్చుంది అంజలి. ఏమైంది అన్నాడు ఆదిత్య. ఈలోపు ఆదిత్య ఒక స్థలం తక్కువ రేట్లో చూసుకుని, మంచి స్థలం ఒకళ్ళకి అర్జెంట్ అవసరం ఉంది అనే పాటికి దాచిన రూపాయి పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టడానికి ప్లాన్ కూడా గీయించుకొచ్చుకున్నాడు. అయితే ఏముందే, అది బాగానే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. దాని మొగుణ్ణి కాదని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, చెప్పేసరికి వాడు నన్ను సాధించడం మొదలుపెట్టాడు. అవును, ఆ రోజు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్పావు నిజమే అన్నాడు ఆదిత్య. ఏమైనా అనుకో, మన ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందే, దాన్ని అడ్డం పెట్టుకొని చెప్పానని అనుకోకు. నువ్వైతే మంచివాడివి, నా కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటావు. మన ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఏమీ లేదని, అది కల్మషం లేదని నీకు నాకు తెలుసు. కానీ అది మనం అందరికీ చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఆ పశువు అయితే ఆ క్షణం నమ్మింది కదా. వాడు గట్టిగా ఒక అరగంట పట్టిందా అది, నేను వాణ్ణి కాదు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాక కావ్యకు ఓకే చేసుకోవటానికి, అంతోటి మొగుడు నాకు దొరకడంటావా చెప్పు, వాడికో దండం ఆ పెళ్ళికో దండం అనేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు ఆదిత్య. ఏముంది, ఇంకో ఉద్యోగం వెతుక్కోవటమే, వెతుక్కున్నాను. అయితే ఇక్కడ కన్నా అక్కడ కాస్త జీతం కూడా ఎక్కువే, కాస్త ప్రశాంత పడుతోంది నా మనసు అంది అంజలి. పోనీలే అని చెప్పి రోజు నేను డ్రాప్ చేసేదా అని అడిగితే ఎందుకు అంది. పర్లేదులే, నేనెటు ఆఫీస్కేగా వెళ్ళేది రమ్మని అంజలిని ఆదిత్య డ్రాప్ చేసి పిక్ చేసుకునేవాడు ప్రతిరోజు కూడా. ఇక్కడ కదా ఇలా గడిచిపోతూ ఉండగా కావ్య ముగ్గురు పిల్లల్ని కనేసింది రవికి. కావ్య ఫ్యామిలీ సెట్టు. ఈలోపు శ్రావ్య ఉన్నట్టుండే సంబంధం చూద్దాం కదా అని అంజలి అనుకుంటుందో లేదో ఒక బాంబు పేల్చేసిందే. కాలేజీకి ఎదురుగా ఉండేటటువంటి తాపీ పని చేసుకొని సిమెంటు బొచ్చల్లో రాళ్ళు మోసుకునే శ్రీధర్ అనే ఒకడిని నేను ఇష్టపడ్డానని, వాడిని ప్రేమించానని, వాడిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని, ఆ ప్రేమలో వాడికి అన్నీ సమర్పించేశానని చెప్పేసరికి వాడి ఫ్యామిలీ నోట్లో కిళ్ళీలు వేసుకొని చుట్టపొగాకులు నవ్వులతో వచ్చి వెళ్ళింటి దగ్గర కూర్చున్నారు. దాంతో ఏంట్రా కర్మ అనుకుంటూ ఉండగా వాళ్ళు కూడా బుక్కా పకీర్ గాళ్ళు కూడా 10 లక్షల రూపాయలు లెక్క చెప్పుకొచ్చారు పెళ్లి చేయాలని. దాంతో తలపుచ్చిపోయిన అంజలి, వెనకమాల డబ్బులు చెట్టేశాను, కాసేపు కూర్చోండి పిక్కొచ్చి మూట్లు గట్టిస్తాను అనేసరికి వసంతకి కిసుక్కున్న వచ్చింది. అమ్మా అన్నాడు ఆదిత్య. బాగానే అడిగింది లేరా పిల్ల, రంగారావిలోపు ఎలా కనపడుతున్నారు? వాళ్ళకి వెనకమాల కోట్లున్నాయా? మెబ్బాయి ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదు. మొత్తం కలిపి ఒక 2 లక్షల్లో పెళ్లి చేసి పంపించేస్తాం. అంతకుమించి మీరు కొండ మీద కోతులు కావాలంటే ఇక్కడ అవ్వవమ్మా అని చెప్పేసరికి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం లెమ్మనమని శ్రావ్య ఆ శ్రీధర్ని పెళ్లి చేసుకొని వెళ్ళింది.
నేను ప్రేమించాను, నేను కాలు జారాను, నేను అన్నీ చేయించుకొని సమర్పించుకున్నానని పెళ్లి చేసుకొని వెళ్ళింది. కాస్త టప 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 నలుగురు పిల్లల్ని దించింది. అయిపోయిన తర్వాత మొదటి కాన్పులో ఇక ఒక ట్విన్స్, ఆ తర్వాత మళ్ళీ కాన్పు ఒక పాప, మళ్ళీ కాన్పు ఒక బాబు, ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లాన్ని కని ఇక మొగుడితో గొడవ పట్టం మొదలుపెట్టింది శ్రావ్య. అయిన దానికి కాన్ దానికి మొగుడు పెళ్ళం కొట్టుకోవటం, గిన్నెలు తెపాళాలు పగల కొట్టుకోవటం, నానా రచ్చ నానా రగడ నానా గొడవ ఆ వీధిలో వాళ్ళకు అలవాటైపోయింది. ఒకరోజు శ్రీధరు అనుకోకుండా శ్రావ్య క్యారేజీ ఎత్తుకెళ్లే పాటికి ఆ పక్కన బొచ్చులు మూసేదాంతో దేంతోనో మాట్లాడుతున్నాడని షర్టు పట్టుకొని గొడవ పడేపాటికి ఇక శ్రీధర శ్రావ్యని తాగుచొక్క తోపు తోస్తే గోడకి మేకుండే దాన్ని గుద్దుకొని శ్రావ్య స్పాట్లో పోయింది. ఆ తరువాత కేసులు పెడతారేమో అనుకున్నారు వాళ్ళు. పోయిన మనిషి తిరిగి వచ్చుద్దా, శవాన్ని వేసుకొని ఇంకా చేయగలిగిందే ఉంది. అలాగే ఊడుకుంది గౌడి. గౌడి కంట్లో నుంచి చుక్క కన్నీళ్లు కూడా రాలా. ఆ నాగరాజు గాడికి పుట్టిన వీళ్ళు వాడికి తగ్గట్టే ఉన్నారు, చూశావో వదిన అంది వసంతతో. శ్రావ్య శవాన్ని ఎత్తేశారు. ఆ తర్వాత శ్రీధరు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, ఇక కాకపోతే పిల్లలతో నాకు సంబంధం లేదు అనేశాడు. ఎవడికి సంబంధం ఉందిరా మరి, నీకు సంబంధం లేక అని గౌడికి ఒళ్ళు మండిపోయి వసంత రంగారావు కొడితే మొహం పగిలిపోద్ది ఎదవన్నారు. ఎదవ అనకూడదులే కానీ అన్నీ ఉన్న మేమే ఒకళ్ళని కనాలా ఇద్దరిని కనాలా అని ఏడిచ్చస్తంటే బుక్కాపక్కి రాస్కెల్ నువ్వు అంతమందిని కంటమేంట్రా అని శ్రీధర మీదకి వెళ్తే, మేమేమి మీ అంత అడుక్కు తినేవాళ్ళం కాదులే అని ఎదురడిగితే, ఈ పిల్లలు తో మాత్రం మాకు సంబంధం లేదు అన్నారు. ఎవరికి తప్పినా తనకు తప్పదు కదా పసిగుడ్డల్ని తీసుకొని ఇక పసిబిడ్డల్ని వెంట పెట్టుకొని ఇంటికి చేరుకుంది అంజలి. నీకెందుకమ్మా ఇవన్నీ అంది గౌరీ. ఏం చేయమంటావు, వాళ్ళు వీధిలో గెంటేశారు, పిల్లలు ఆకలి అంటున్నారు, రేపటి నుంచి ఎంగిలిస్తరాకుల్లో ఏరుకుంటారు, తర్వాత బిచ్చగత్తెలు అవుతారు, ఆ తర్వాత ఈ మూడింటిని ఏ రెడ్లైట్ ఏరియాకు తోలుతారు, ఇక వాణ్ణి ఏ మెకానిక్ షెడ్లోనో పెడతారు, అవి చూస్తూ ఉందామంటావా ఏంటే అనేసరికి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చిందని ప్రియ పిల్లల్ని పడేసి చావుబాత మొదలు పెడితే ప్రియ దవడ బగలగొట్టింది గౌరే. అసలు ఈ దరిద్రాలని మీరెందుకు తీసుకొచ్చారు, సచ్చినది బాగానే ఉంది, అడ్డమైన దరిద్రాలని తీసుకొచ్చి మీరు నెత్తి మీద పెట్టుకోవటం ఏంటి అనేసరికి నోరు మూసుకోవే, నిన్నేమైనా వాళ్ళకి అన్నం పెట్టమన్నావా చదువు చెప్పమన్నావా అనేసరికి శ్రావ్య పెళ్లి కోసం ఆయన అప్పు, అంజలి లోన్ తీసుకొని మరీ కట్టడం కంప్లీట్ అయింది. వచ్చే జీతం సరిపోటల్లా. ఒకవైపున పిల్లల్ని స్కూల్లో వేయాలాయా, చదివించుకోవాలాయా, వాళ్ళని క్రమశిక్షణగా పెంచాలాయా, దాంతో నేను రాను మదర్ తెరిసాను అయిపోతానంటావా అది, లేదంటే వృద్ధకన్యగా మిగిలిపోతానంటావా, నాకు పెళ్లి మీద ఎటు ఆశ లేదనుకో, కానీ నా నెక్స్ట్ లైఫ్ ఏంటో నీకు అర్థమవుతుందా అంటే, చచ్చా ఏం మాటలవే అన్నాడు ఆదిత్య. ఆదిత్య ఈలోపు తనం కొన్న స్థలంలో అంజలి నిలయమని ఇల్లు కూడా కట్టించేసుకున్నాడు. శుభ్రంగా లోపల 4 బెడ్రూములు అలాగే ఒక హాలు కిచెను పైన అద్దెకిచ్చుకోవటానికి 2 పోర్షన్లో కట్టించుకొని బయట చక్కగా రేపొద్దున ఇన్ ఫ్యూచర్లో అంజలి ఏదైనా పెట్టుకుంటే ఉంటుందని చెప్పి 2 షాపులు కట్టించి అద్దెకి ఇవ్వటానికి అవుట్ సైడ్ పెట్టి ఇన్సైడ్ ఒక చిన్నదే ఒక రూమ్ లాగా పెద్దది కట్టించి మరీ ఉంచుకున్నాడు ఆదిత్య. అలాగే కారుకి ఓ బుజ్జి కారు కొనుక్కుందామని చెప్పి కారు కోసం అడ్వాన్స్ కూడా కట్టుకున్నాడు. పగలు రాత్రి శ్రమ పడుతున్నాడు. అంజలికి కష్టం కలగకుండా చూసుకోవాలని అంజలి కోసమని ఒక్కోటి 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 గోల్డ్ వస్తువులు కొని మరీ దాచుకోవటం మొదలుపెట్టాడు. అంజలిని షాపింగ్కి తీసుకెళ్ళి సెలెక్ట్ చేయమంటే ఎవరికి, నా కాబోయే పెళ్ళానికిలే అబ్బో అన్నవ్వేది అంజలి. అలా ఒక హారం, నెక్లెస్, గాజులు, ఉంగరాలు, తాళి గొలుసు, తాళి బొట్టు పిచ్చిపట్టిందా నీకు అంటే తీసుకో అని ఆ తర్వాత నల్లబూసలు మెల్లమెల్లగా ఒక్కోటి కట్టుకోవటం మొదలుపెట్టి వంకి వడ్డాను ఇంకేమి మిగిలిన అంజు అని అడిగితే, అయ్యో బాబోయ్ ఒళ్ళంతా నింపే గోల్డ్ తాపడంతో, నింపితే మాత్రం తప్పే ఉందిలే తనేటు దేవతలాగే ఉంటుంది, దేవలోకం నుంచి వచ్చినట్టు తనకి ఎంత వేసినా వెలవెల పోతుందిలే అంటే, అమ్మో ఇదంతా ప్రేమే అనేసి నవ్వేసింది. ఈలోపు ఇక
ఒక్కో పట్టు చీర ఒక్కో పట్టు చీర పోగు చేసి దాచుకోవటం మొదలుపెట్టాడు. దానికి తోడు ఒక్కో సిల్వర్ వస్తువు కొని దాచుకోవటం మొదలుపెట్టాడు. కొత్త ఇంట్లోకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున ఫర్నిషింగ్ చేయించుకోవటం మొదలుపెట్టాడు. సోఫా సెట్టు, పెద్ద టీవీ, బెడ్రూముల్లో టీవీలు, అలాగే ఎక్కడికక్కడ ఇక స్పెషల్గా ఉండేలాగా కిచెన్లో ఉండే విజిల్స్ అన్నీ కొనుక్కొచ్చుకొని మిక్సీలు గ్రైండర్లు అన్నీ జాగ్రత్తగా అంజలి కాపురానికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్గా తీయించాలని వాటన్నిటినీ పోగు చేసుకోవటం మొదలుపెట్టాడు. దానికి తోడు ఒకవైపు నుంచే ఇక డబ్బులు కూడా దాచటం మొదలుపెట్టాడు. రేపొద్దున వాళ్ళకి హనీమూన్కి వెళ్ళాలంటే ఇది బడ్జెట్. ఆ తర్వాత అంజలికి 2 డెలివరీలు, దానికి ఇది బడ్జెట్. ఆ తర్వాత అంజలిని తను ఎప్పటికైనా వరల్డ్ టూర్కి తీసుకెళ్ళాలి, దానికి ఇది బడ్జెట్. ఆ తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్లో అంజలి వద్దు మొర్రో అంటున్న అంజలికి కూడా కట్టించి మరీ చేయించాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ లైఫ్ కోసం ఇది బడ్జెట్. అలా ప్రతి రూపాయి దేనికది ప్లానింగ్ వేసుకొని ఇక డబ్బులు దాచటం మొదలుపెట్టాడు. అంజలికి ఆదిత్య ప్రేమిస్తున్నాడని తెలియదు. ఇంక అంజలి ఎక్కడికి వెళ్ళదనే దాంతో ఆదిత్య నోట్లో నుంచే లాస్ట్కి చెప్పొచ్చులే, ఇంక చిన్నదాని పెళ్ళి ఒక్కటేగా ఉంది, అయిపోయిన తర్వాత నాంజుకి నాకేగా పెళ్ళని మురిసిపోవటం మొదలుపెట్టాడు. ఈలోపు ఆదిత్య వాళ్ళ నాన్న జీవితం అంతా కష్టపడి ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. ఆయన కట్టుకునే గృహప్రవేశం చేసుకుంటే మొత్తానికి ఒక ఇంటి వాళ్ళు అయ్యారు అంకుల్ అన్న తర్వాత మరేనమ్మ, అమ్మా నాన్నలకు కూడా ఆదిత్య స్థలం కొన్న విషయం, కారు కొన్న విషయం, ఇలా ఇవన్నీ కొన్న విషయం అసలు వాళ్ళకి తెలియనే తెలియదు, వాళ్ళకి చెప్పలేదు కూడా, వాళ్ళకు కూడా సర్ప్రైజ్గానే చెప్పాలనుకున్నాడు. అయితే ఇంక వీడు పెళ్ళే మిగిలింది, చేసుకోవచ్చుగా, చక్కగా ఉద్యోగం ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, ఎల్ఐసి చేస్తున్నావు, ఇంకా ఏంటి బాబు పెళ్లి చేసుకోకుండా అనే పాటికి ఎహే అప్పుడు కాదు, ఆడపిల్లవి నాకన్నా 1 ఇయర్ చిన్నదానివి, నువ్వే చేసుకోవట్లేదు, నా సంగతే చెప్పిక, అబ్బబ్బో నాయన నా గురించి ఇంకా నా బాధ్యతలు ఎక్కడ తండ్రి, ఆయన ఇంకా చిన్నదాని చదువు ఉందే, దాని పెళ్ళు ఉందే. ఆ తర్వాత శ్రావి పిల్లలు 4 వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళి కూడా అయిపోవాలి ఏంట్రా అన్నాడు ఆదిత్య. ఏమో నా రాత అలాగే ఉందేమో, అమ్మకు ఆపరేషన్ చేయించాలి, అదే దిగులు పట్టేసుకుంది అని వాళ్ళు అదే సందులో వీళ్ళ ఇంటికి ఎదురే ఇల్లు కట్టుకున్నారు. ఎప్పట్లాగానే రాకపోకలు మాత్రం అలాగే సాగుతున్నాయి ఆ ఇంటికి ఈ ఇంటికి. ఈలోపు ఏమనుకున్నారో ఏమో కానీ శ్రావి భర్త శ్రీధరు ఇక పోతూ ఉన్నంతకాలం ఇక నానా తిప్పలు నానా కష్టాలు పడి ఎలాగోలాగా పిల్లల కోసమనే 4 రూపాయలు సంపాదించాలి అనుకున్నాడు. అలా 4 రూపాయలు సంపాదించి దానికి తోడు ఇక ఏదో 2 స్థలాలు సంపాదించి ఇక ఒక ఎకరం పొలం శ్రీధర వాటాకొస్తే అది కాస్త దేవుడు మెచ్చి కాస్త రేటు వచ్చిందంట. శ్రీధర్ సడన్గా తాగి జబ్బును పడి పోయాడు. ఆ పోయాడనే విషయం తెలిసి బాధపడ్డారు అంజలి వాళ్ళు. శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్న పాపమే కొట్టిందనుకున్నారో ఉసిరే కొట్టిందనుకున్నారో, వాళ్ళకి ఎనకమాల కూతుళ్ళు కొడుకులు ఉన్నారు కాబట్టి ఎంత లో క్లాస్ వాళ్ళైనా వెతుక్కుంటూ వచ్చారో అంజలి దగ్గరికి. వచ్చి ఎంత కాదనుకున్నా మా కొడుక్కి మీ చెల్లెలకి పుట్టినోళ్ళు మా మనవళ్ళు మనవరాళ్ళు కాకుండా పోతారా అమ్మా, ఇదిగో మా వాడు కష్టపడి 2 స్థలాలు సంపాదించాడు, ఈ 2 స్థలాలు పిల్లాడి పేరు మీద పెట్టాడు, వాడు పోతా మంచంలో ఉండే ఈగో స్థలం కాగితాలు, ఇక ఆడపిల్లలు 3 పేరు మీద ఒక్కొక్కళ్ళకి 5-5 లక్షలు వేసాం, వాళ్ళ చదువులకే వాడతావో దేనికే వాడతావో నీ దగ్గర ఉంచు, పిల్లోడి పేరు మీద 1-5 లక్షల రూపాయలు వేసాము, పెట్టిన 2 స్థలాల్లో ఒకటమ్మి ఒక దాంట్లో ఇల్లు కట్టుకోమని చెప్పమ్మా, వాడిని చదివించు, మేము ఇంతకు మించి ఏమి ఇవ్వలేము, భారాలు మోసే ఓపిక లేదమ్మా అని ఆడపిల్లల 3 తలా 1 గొలుసు 2 గాజులు 2 జతల పోగులు 1-2 ఉంగరాలు చొప్పున పిల్లాడికి చైను చిన్న బ్రేస్లెట్ 2 ఉంగరాలు అప్పచెప్పి దండం పెట్టి బట్టలు కొనిపెట్టి ఆ తర్వాత ఇహ మేము మళ్ళీ కనపడేది కూడా లేదులేమ్మా అని వాళ్ళు అక్కడి నుంచి దండం పెట్టి వెళ్ళిపోయారు. అమ్మా అనుకొని అంజలి కూర్చుంది. ఏంటి ప్రశాంతంగా కూర్చున్నావు అన్నాడు ఆదిత్య. ఏమీ లేదు, దేవుడు ఒక్కొక్కసారి
చెడులో కూడా మనకి మంచి చేస్తాడంటే ఇదేనేమో కదో అంటూ ఉండగానే ఇక ఉడువులేని పిడుగులాగా అంజలి పనిచేస్తున్న చోట ఉద్యోగంలో నుంచి అంజలి వాళ్ళని తీసేస్తున్నామని కబురు వచ్చింది. ప్రశాంతంగా ఉన్నానన్నావుగా 24 గంటలు కూడా ఆ దేవుడు నన్ను ఉండనివ్వలే అని బాధపడితే ఆదిత్యకి బాధ అనిపించింది. అంజలికి ఒక ఉద్యోగం చూడటం కష్టం కాదు, కానీ ఎంతవరకు ఇలాగా ఉద్యోగాల మీద ఆడపిల్ల ఎంతవరకు నిల్లుద్ది దాంతో ఆలోచించాడు. పోనీ నాతో పాటు వస్తావా, మా ఆఫీసులో చూసేదా, లేదులే అది అర్థం కావట్లేదు ఏంటో అనేది లైఫ్ అనేస్తే ఇలా పోనీ పచ్చళ్ళు పట్టుకుంటా కూర్చుంటానంటావా అంజు అన్న తర్వాత మరేం చేసేది, అమ్మ ఆపరేషన్ అలాగే ఉంది, పిల్లల భారం ఎంతైనా సరే వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఆ డబ్బులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్లకు డాక్టర్లకు పనికొస్తే తప్ప ఇంటర్ వరకు అయితే నేనే చదివించాలి కదా, చిన్నదాని చదువు ఇంకా ఉంది, అదంతవరకు చదువు ఇంటరే కంప్లీట్ అవ్వలేదు, సెకండ్ ఇయర్లోనే ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంది అంజలి. అనుకుంటే ఒక పని చేయి, అయితే నువ్వు ఎటు నీకు టైలరింగ్ వచ్చు, మిషన్లు మూలన పడిపోయినాయి, అమ్మాయి 2 ఉన్నాయి, అత్తయ్య 2 ఉన్నాయి, ఒక ఇద్దరు ఆడవాళ్ళని మాట్లాడుకొచ్చి టైలరింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అంజు అన్నాడు ఆది. అనే పాటికి వర్కౌట్ అవుద్దంటావా అంది అంజలి. సరే ఒక 3 నెలలు చూడు, వర్కౌట్ అవ్వలేదనుకో అప్పుడు చూద్దాం, లేదు బాగుందనుకో ఇదే కంటిన్యూ అయిపోతే 4 రూపాయలు కనపడతాయి కదా, పైగా ఒక చిన్న మగ్గం చేయించుకొచ్చి మగ్గం వర్క్ కూడా పెడదావురా, అంతకుముందు అత్తయ్య పుట్టేది కదా, ఖాతాలు వచ్చినవే కదా, అత్తయ్య కొంట్లో బాగోట్లేదని అమ్మెట్టు కుట్టదనే కదా ఇప్పుడు ఇవ్వట్లేదు, మొదలు పెడితే తప్పే ఉంది అన్నాడు ఆదిత్య. దాంతో ఒక చిన్న ఊరట, అంజలి ఇదివరకు ఇట్లాగా బయటకు వెళ్ళక్కర్లేదు, మాట పడక్కర్లేదు, టెన్షన్ పడదని, ఏమంటా మిషన్ పెట్టిందో కానీ అంజలి బాగా చేయి తిరిగి కటింగులు తనే చేయటం, 5 నిమిషాలు కూడా పాపం ఖాళీగా కూర్చునేది కాదు, పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని తల్లిని చూసుకోవటం, ఒకవైపున పచ్చళ్ళు పిండి వంటలు కారపళ్ళు ఆర్డర్లు తీసుకోవటం అవి చాలదని ఇక ఆదిత్యని వెంట పెట్టుకొని వెళ్ళి మెటీరియల్స్ కొనుక్కురావటం, కొన్ని డ్రెస్సులు తనే కుట్టడం, ఫాల్స్ కొనుక్కురావటం, ఫాల్స్ వేయించటం, బట్టలు కుట్టించటం చాలా తక్కువ కాలంలోనే మంచిగా ఆదాయం రావటం మొదలుపెట్టింది అంజలికి. దాంతో ఓకేనా జాబ్ చూడనా అంటే వద్దులే బాగానే ఉందిగా అనేసరికి సరే మరి అలాగైతే అన్నాడు ఆదిత్య. ఈలోపు ఆదిత్య రూపాయి పోగు చేసి బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవటం మొదలుపెట్టాడు వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ గురించి. అయితే ఇక ప్రియది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎంసెట్ రాసింది, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. నేను ఇంజనీరింగ్ కాలేజీలోనే చేరతా, నేను డిగ్రీ చదువుకోను అంది. అనేసరికి మరే వెనకమాల మీ నాన్న చెల్లిన ముళ్ళుందని జాయిన్ చేసొద్దులే, ఇంజనీరింగ్ ఏంటి ఏమైనా అడుగుతారు మీరు అనే పాటికి నువ్వేంటి పెద్దానికి అలా మాట్లాడతావో అంది ప్రియ. అని నన్ను ఇంజనీరింగ్ చదివించేటట్టయితే చదివించక్క, లేదంటే కనుక నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, చదువుకుంటాను అన్న తప్పేనా అక్క, నేను చదువుకొని ఉద్యోగం చేసుకుంటానే, ఎవరి మీద ఆధారపడను అనేసరికి అంజలికి జాలనిపించింది. నువ్వు అలా జాలిపడద్దు అంజు, అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, నాకు క్షణం అనిపిస్తుంది తెలుసా మనసులో నీ దగ్గర కాబట్టి బయటకు అనేస్తున్నాను, కానీ వీళ్ళు మీ నాన్నకి ఏమన్నా కుట్టారా, అసలు వీళ్ళందరి రెస్పాన్సిబిలిటీ నువ్వు ఎందుకు తీసుకుంటావు, నాకు అర్థం కాదు, ఆడెవడో నిన్ను చేసుకుంటానని వచ్చాడు, ఆడు మంచోడా చెడ్డోడా అనేది తీసే పెద్దది వాణ్ణి చేసుకొని జంప్ అయిపోయి ముగ్గురిని కందే, రెండోది నేను తాపీ పనిచేసేవాడినే లవ్ చేసి అన్నీ సమర్పించానంది, పెళ్లి చేసుకొని వెళ్ళి 4 కని నియదాన పడేసి వాడు అది ఇద్దరు టపా కట్టేశారు, ఇప్పుడు దీని సంగతే ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ అని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆగుద్ది, ఒకవైపు 4 పిల్లల బాధ్యత, అత్తయ్య ఆపరేషను, మళ్ళీ ఇది ఎందుకురా అన్నాడు ఆదిత్య. పోనీలే చదువుకొని అని ఒక ఆ దగ్గరలో ఉన్న కాలేజీలోనే ఇంజనీరింగ్కి సీటు మాట్లాడొచ్చి ఫీజు కట్టింది అంజలి. ఇక ప్రియ ఆ తర్వాత ముందు ఆ కాలేజీ గురించి గూగుల్లో మొత్తం సెర్చ్ చేసింది, ఆ కాలేజీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. అది కాస్త పెద్ద పెద్ద వాళ్ళు చదివే కాలేజ్ కాబట్టి అక్కడ ముందు తన క్యాస్ట్ ఏంటో చెప్పకూడదు, తర్వాత తను గౌరీ లాంటి ఇద్దరు భర్తల్ని పెళ్లి చేసుకున్న ఆడదానికి పుట్టిన కూతుర్నని చెప్పకూడదు, పైగా తాము ఎవరనేది ఉనికిని తెలియనివ్వకూడదు, తాము ఒక అద్దెంట్లో ఉంటున్నామని తెలియనివ్వకూడదు, తమ స్థాయి హోదా గురించి అక్కడ అసలు ప్రస్తావనే రాకూడదు,
తను రిచ్ కిడ్ లాగా బిహేవ్ చేయాలి. ఎవడో ఒకడు బాగా డబ్బున్న వాడిని చూసే మినిమం వాడికి ఓ రేంజ్ ఉన్నోడికి గ్యాల వేసి ఎలాగోలా సెట్ చేసుకోవాలి. పెద్దదానిలాగా ఎవడో దొరకకపోతే అక్క కోసం చూసినోడే గత్తని కాకుండా, రెండో దానిలాగా లో క్లాస్ కూలేదవం చేసుకోవటం కాకుండా, తనైనా కాలు మీద కాలేసుకొని ఒక లెవెల్లో లైఫ్ అనుభవించాలి అనుకుందే. దానికి అంకురార్పణగా కాలేజీకి వెళ్ళబోయే ముందే అంజలికి రోజు మెటీరియల్ కోసమని వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. అయితే అంజలి మెటీరియల్ కోసం వెళ్ళబోయేటప్పుడు ఆ డబ్బులన్నీ లెక్క పెట్టి ఓ డబ్బాలో పెట్టుకుంటే ఒక్కో మెటీరియల్లో అంజలికి 100-200 డబ్బులు మిగిలేవి. హోల్సేల్లో తెస్తుంది కాబట్టి అందులో 50, అందులో 50, అందులో 50 కలెక్ట్ చేసుకుని, అక్క నాకు మింత్రాలో ఈ మోడల్ డ్రెస్ చూశాను, రేపు కాలేజీకి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తాను, అక్కడందరూ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, నేను చీప్గా కనిపిస్తాను, నాకు ఈ కాంబినేషన్లో ఇలా డ్రెస్ కుట్టవా అనేసరికి, ఇవేం వేషాలే అంది అంజలి. ప్లీజ్ అక్క అనేసరికి, సరే సావనీలే, కనీసం కట్టుకునే బట్టల దగ్గర కూడా రిస్ట్రిక్షన్ చేసేది ఏముందంట అని చెప్పి అంజలి ఏమీ మాట్లాడకుండా రోజుకు డ్రెస్ చొప్పున రకరకాల మోడల్స్ ప్రియ చెప్పినట్టే కుడితే ఆ బట్టలన్నీ వార్డ్రోబ్ నిండా కుక్కేసుకొని ఇక రోజుకు డ్రెస్ వేసుకెళ్ళి, అలాగే చేతికి అక్కనే నానా గొడవ చేసి గోల్డ్ స్కీమ్ కట్టించి, ఇక ఆ తర్వాత ఒక బ్రేస్లెట్, మెళ్ళో చైను, ఉంగరం, చెవులకి గోల్డ్ ఇయర్ రింగ్స్ కావించుకొని పెట్టుకెళ్ళటం మొదలుపెట్టింది ప్రియ. అసలు ఎవరిని ఇంటికి రానిచ్చేది కాదో, ఇంటి దరిదాపుల్లో కూడా ఫ్రెండ్స్ని రానివ్వటం అనేది ప్రియ హిస్టరీలోనే లేదు. వాళ్ళందరితో మా డాడీ అదని, మా మమ్మీ ఇదని, మా సిస్టర్ ఇదని చాలా రిచ్గా చెప్పేది. ఇక పెద్దది చేసుకుంది ఒక డకోటా గాండని, రెండోది చేసుకుంది ఒక టపేటా గాండని ఇవన్నీ చెప్పుకుంటే నాకెవడు పడతాడు అనుకునేది. అక్కడ ప్రియకి అదే కాలేజీలో చదువుకుంటున్న సౌమ్య అనే అమ్మాయితో మొదటి నుంచి గొడవలే ఉండేవి. ఇద్దరికీ ఉప్పు నిప్పుగా ఉండేది, ఒకళ్ళంటే ఒకళ్ళ పడేది కాదు. ప్రాజెక్టుల్లో పడ్డా కూడా ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్ళు. సౌమ్య ప్రియని నువ్వెంతంటే ప్రియ నువ్వెంతే అన్నట్టు తీసిపారేసి మాట్లాడుకునేవాళ్ళు ఇద్దరు. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆదిత్య తన పనిలో తనుండి రూపాయి మీద రూపాయి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టాడు. దాంతోపాటు చిన్న చిన్న స్థలాలు కొనటం, వాటిని అమ్మటం, పాడుబడిపోయిన ఇళ్ళు కొనటం, వాటిని రెనోవేట్ చేయించి వాటిని అమ్మటం, ఇలా ఆదిత్య కొద్ది కొద్దిగా డెవలప్ అవుతున్నాడు. ఫోన్లే పిల్లోడు పెళ్లి చేసుకోరా అని రోజుకు 100 సార్లు అంటున్నా, ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం అంటున్నాడు తప్ప ఒక్కళ్ళ మొహాలు కూడా చూడట్లేదు అనేది వసంత రంగారావు బాధ. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా అంజలి దాచిన రూపాయి కలిపి ఒకరోజు ఆదిత్యకి లెక్క చూసి అమ్మ ఆపరేషన్కి సరిపోతాయి అని చెప్పింది. గౌడిని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, గౌడి నడవటం మొదలుపెట్టింది. ఇక ఆవిడ ఎప్పుడైతే నడవటం మొదలుపెట్టిందో అంజలిని, నువ్వు టైలరింగ్ వరకు చూసుకోమ్మా, నేను ఇంట్లో పచ్చళ్ళు పొళ్ళు ఇక పిండి వంటల విషయాలు నేను చూసుకుంటానంటే వద్దమ్మా అన్న తర్వాత నువ్వు మాట్లాడొద్దు, నా చేతి కింద ఒక అమ్మాయిని పెట్టు చాలు అని గౌడి ఇక ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా దేశ విదేశాలై తీసుకొని పిండి వంటలు అవి చేయించి ప్యాక్ చేయించి పంపించటం, పెళ్ళిళ్ళకి వాటికి చిన్న చిన్న అకేషన్లకి సారెలు చేసి పంపించటం, అలాగే చిన్న చిన్న ఫంక్షన్లకి క్యాటరింగ్లు చేసి పంపించడం మొదలుపెట్టింది ఆవిడ. అలా బాగానే ఉంది. దానికి తోడు ఇక ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా అవసరం అవుతాయేమోనని బ్యాచిలర్స్కి పొద్దున పూట రైసు, అలాగే ఒక 2-3 కూరలతో తక్కువ రేటుకి భోజనం, ఒక చిన్న మెస్ లాగా కర్రీ పాయింట్ లాగా అమ్మటం మొదలుపెట్టింది గౌరి. వచ్చే ప్రతి రూపాయి కూడా ఆదిత్యకి చెప్పి అంజలికి చెప్పకుండా ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో కట్టమని ఆదిత్యకి ఇచ్చేది. ఎందుకు అత్తయ్యా, ఎందుకంటా వెంటనాన్న, ఇంతవరకు ఈ కొంపలో ఉన్న మంద గురించి ఆలోచించడం తప్ప దాని గురించి అది ఎప్పుడైనా ఆలోచించుకుందా, అదే ఎప్పటికీ మెళ్ళో అదే ఆంజనేయ స్వామి బిళ్ళ అదే నల్లదారానికి వేసుకొని తిరుగుతుందా పిచ్చిది, ఇంతవరకు చేతులకి ఆ ప్లాస్టిక్ గాజులు, చెవులకి ఆ 10 రూపాయల పిచ్చి పోగులు తప్ప ఏమన్నా పెట్టుకుందా అయ్యా, అదే దానికి ఏదో ఒకటి కొనాలి ఆదిత్య అంటే సరేననే ఆదిత్య ఆ డబ్బులు వేయించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత
డప్పాలు కొట్టుకుంటూ ప్రియ మాత్రం అలా కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టిన 2-3 నెలల్లో ఫోన్ లేదా నీకు అని అడిగారు ఫ్రెండ్స్. అంటే డాడీ కాస్ట్లీ ఫోన్ కొనుక్కోమన్నారు, రేడియేషన్ అన్నారని ఇంటర్లో, అదే కాక మా కాలేజీలో పర్మిషన్ ఉండదని నేను కొనుక్కోలేదు, తీసుకుంటానన్నారు ఐఫోన్. ఐఫోనే కొనుక్కో కొనుక్కో, నంబర్1గా ఉంది ఈ బ్రాండ్ వచ్చింది అని చెప్పాడు ఫ్రెండ్స్. దాంతో ప్రియ ఆలోచించింది ఏం చెయ్యాలి అని ఆలోచించి, ఇక వాళ్ళ సందు చివర ఒక ఆయన వడ్డీలకి డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఆయన భార్య బట్టలు అంజలి కుడుతూ ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ మా అమ్మకి చాలా సీరియస్గా ఉందని మా అక్క మీ దగ్గర 120,000 తీసుకురమ్మనమని చెప్పింది అని చెప్తే, దేనికమ్మా అని అడిగితే, అమ్మకి మొన్న ఆపరేషన్ అయిందిగా అంకుల్, నరం ఏదో కట్ అయిపోయి అమ్మ నడవలేకపోతుందంట, ఎక్కడెక్కడి నుంచో బ్లీడింగ్ అయిపోతుందంట అనేపాటికి తత్తర పడిపోయిన ఆమ, ఇవ్వు అంజలి చాలా మంచిది అనేపాటికి ఆయన హడావిడిగా వడ్డీ సంగతి దేవుడెరుగానే ముందు డబ్బులు ఇచ్చారు. అవి పెట్టి ఎత్తుకెళ్ళి ఐఫోన్ కొనుక్కొని వచ్చేసి, అసలు కొనుక్కున్న విషయం కూడా చెప్పకుండా సిమ్ వేసి ఇంట్లో వాడకుండా కాలేజీలో అందరికీ చూపించి సెల్ఫీలు దిగి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్టులు పెట్టి ఊరేగటం మొదలుపెట్టింది ప్రియ. ప్రియ అట్టహాసంగా రోజుకో డ్రెస్ వేసుకెళ్ళటం, దానికి తోడు ఇక పనికిరాని మీషోలో అయినా రోజుకో రకం ఫుట్వేర్ వేసుకెళ్ళటం, ఇక రోజుకొక రకంగా టిప్ టాప్గా ఇక అవని ఇవని సెల్ఫీలు, ఇంట్లో అమ్మ అక్క పడకుండా నేచర్ లవర్ నేచర్ లవర్ అని చెప్పి చెట్లు పుట్ల గుట్ల దగ్గర దిగి ఫోటోలు పెడితే అబ్బాయిలు అసలే చూడటానికి బాగుంటుంది కాబట్టి ఎర్రెక్కిపోయి ఐ లవ్ యూలని, అమ్మాయిలు కూడా అసూయ పడేవాళ్ళు ప్రియని చూసే. అయితే నా అందం ముందు వీళ్ళంతా చప్ప ఫిగర్స్ అన్నట్టు వాళ్ళందరినీ చీప్గా చూసేది ప్రియ. చెప్పిన అబ్బాయిలందరినీ కూడా క్లాస్లో క్యాలిక్యులేట్ చేయడం మొదలుపెట్టింది ప్రియ. ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు అందరినీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే, అందులో ఒకడికేమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఒకడికేమో అమ్మ సరిగ్గా లేదు, ఒకడికి అక్క పెత్తనం, ఒకడికే అమ్మ పెత్తనం, ఒకడికే అబ్బ పెత్తనం, ఇలా చిచ్చి ఒకడు బొక్క పకిర్ఫిలు, ఒకడు ర్యాంక్ మీద వచ్చినోడు, ఒకడెవరో దాన ధర్మం దయాభిక్ష మీద చదువుకుంటున్నవాడు, ఇలా ఫైనల్గా ఒక్కడు తేలాడు తనకు నచ్చే క్వాలిటీస్తో. వాడి పేరు శరత్. ఇక శరత్తే తనకు ఐ లవ్ యూ చెప్పేలా చేసుకుంది ప్రియ. అలా ఐ లవ్ యూ చెప్పే ముందే శరత్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేస్తే వాళ్ళకి 3 అంతస్తుల ఇల్లుందని, శరత్ వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళక్క శరత్ 2 పిల్లలని, శరత్ వాళ్ళక్క పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయిందని, శరత్ వాళ్ళకు ఒక్కగానొక్క కొడుకని, కొడుకంటే వాళ్ళకి చాలా ఇష్టమని, శరత్ వాళ్ళ నాన్నకి బిజినెస్లు ఉన్నాయని, రేపొద్దున పెళ్ళైన తర్వాత అయినా శరత్ ఆ బిజినెస్లు చూసుకున్నా జాబ్ చేసినా బోలినంతా ఆస్తిపాస్తులు వచ్చి పడతాయని, శరత్ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ మీద కాలేజ్కి వచ్చేవాడు. దాంతో ఇక అతనితో ప్రేమలో మునిగిపోవటంతో పాటు ఆ ప్రేమ చట్టాపట్టాలు వేసుకొని ఎవరికీ చెప్పకుండా చివరికి ఎక్కడదాకా వెళ్ళిపోయిందంటే అన్నీ సమర్పించుకునే అంత, ఎవరికి మూడొస్తే వాళ్ళు ఫోన్ చేసుకుని డైరెక్ట్గా ఫ్రెండ్స్ని అడిగి, ఫ్రెండ్స్ 2 ముగ్గురు కలిసి ఒక రూమ్లో ఉండే దగ్గర ఆ రూమ్ తాళాలు అడిగి తీసుకొని మరీ వెళ్ళి 2 ఇంటిమేట్ అయ్యే అంత, ఇంత క్లోజ్ అయిపోయి ఒకళ్ళతో ఒకళ్ళు అన్నీ సమర్పించుకొని బాగా ఫ్రెండ్లీగా బాగా క్లోజ్గా బాగా లవబుల్గా లవ్ బోర్డ్స్ అనే కాలేజ్ అంతా పేరు పడిపోయారు. ఈలోపు ఎక్కడైతే కనుక ప్రియ డబ్బులు తీసుకొచ్చిందో ఆయన ఒక రోజున అంజలిని, ఏమ్మా అమ్మగారికి ఎలా ఉంది అని 1 డజను కమలాపళ్ళు 1/2 డజను యాపిల్స్ తీసుకొని, భార్యాభర్త వస్తే ఏమైంది అమ్మకి అని అడిగితే, డబ్బులు సరిపోయాయా అమ్మా, మొహమాటు పడ్డావా అంకుల్ని అడగటానికి అంది ఆవిడ. దేనికి ఆంటీ అని అడిగితే, 120,000 జాగ్రత్తగా ఇచ్చింది అమ్మా చెల్లి అన్నాక, అర్థం కాలేదు అంకుల్ అన్న తర్వాత అమ్మకి నరం కట్ అయిందంటగా అమ్మా, చెల్లి వచ్చేపాటి మీ ఆంటీకి అసలే బీపీయా తత్తర పడిపోయి అప్పటికప్పుడు 120 ఇచ్చా వడ్డీ వద్దు ఏమొద్దులేమ్మా, మెల్లిగా నెలకింతనే కట్టు సాల్లే అన్నాడు ఆయన. అనేపాటికి ఏమనుకోవద్దు అంకుల్, అమ్మకి ఏ నరం కట్టవలా, నేనే డబ్బుల కోసం దాన్ని పంపలా అనేపాటికి, వామ్మో మరి వచ్చిందమ్మా తీసుకుంది అంటే, మీ డబ్బులు నేను మెల్లమెల్లగా మీకు చెల్లేస్తాను అంకుల్ అంటే, చచ్చా డబ్బుల కోసం రాలేదమ్మా, మీతో ఉన్న మంచి పరిచయంతోనే వచ్చాం మేము అంటే, లేదులేండి ఆంటీ తీసుకున్నప్పుడు కట్టాలి అంకుల్, 1.5 రూపాయలు వడ్డీ వేసుకోండి, 2 రూపాయలు వడ్డీ చొప్పున కట్టేస్తాను, వద్దు అంకుల్, అలాగే మీ బట్టలు ఏవైనా ఉంటే
ఇవ్వండి ఆంటీ, మీ అమ్మాయిలే, అలాగే మీ కోడళ్ళే కూడా ఉంటే ఇవ్వండి, కుట్టి పెడతాను అనేసరికి ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అంజలి అంత దీనంగా మాట్లాడేసరికి పాపం దాచిన 4 డబ్బులు గౌరి ఆపరేషన్కి అయిపోయేపాటికి గౌరికి గుండె మండిపోయింది. దాంతో ఇక ఇంటికి తీరిగ్గా వచ్చింది ప్రియ. వచ్చి ఏంటే ఆ నలిగిపోయిన డ్రెస్ ఏంటి, ఆ చెరిగిపోయిన జుట్టు ఏంటి, ఆ బొట్టేంటి, ఒంట్లో నుంచి అదొక రకమైన చండాలమైన కంపు వస్తుంది ఏంటి అంది వసంత. అనేసరికి అబ్బా స్పెషల్ క్లాస్ ఉందిలే అత్తయ్య, అలసిపోయాను. ఏ తలగోడేసి రుద్దుతున్నావా ఏంది బెంచీలకి, ఏ డ్రెస్ అంతా నలుపుకుంటున్నావేమే, అంతోటి ఇంజనీరింగ్ నువ్వే చదువుతున్నావా ఏంది అంది ఆవిడ. రంగారావు, చూడమ్మా ఈ వయసు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని గుర్తు చేసే వయసు, నాకు తెలుసులే మామయ్య అనుకుంటూ లోపలికి వెళ్తే 120,000 తీసుకున్నావా ఫలానా వాళ్ళ దగ్గర అని అడిగింది గౌరీ. అవును, ఇదిగో ఐఫోన్ మై ఫోన్ కొన్నాను గౌరీ. నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పలేదు, నేను ఫోన్ కొంటే తప్ప, నీకు ఇద్దరు మొగుళ్ళు కావాల్సి వచ్చినప్పుడు నేను ఫోన్ కొంటే తప్ప అనేసరికి కొడితే పళ్ళు రాలుతాయి కొట్టానంటే పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే ఒళ్ళు పొగరెక్కిందేంటే, మతిలేని మాటలన్నీ వస్తున్నాయి నోటికన్నాడు ఆదిత్య. మొదటి నుంచి ఆదిత్య ఏం మాట్లాడినా, వాళ్ళమ్మ నాన్న ఏం మాట్లాడినా అంజలి అసలు అడ్డం రాదు. మరే దీని బాబు దగ్గరున్నంత ఉంది గోరోజనం, వగలమారి వంకాయ సెగలేకుండా ఉడికిందని, మింగ మెతుకులేదు మీసాలకి సంపెంగనూనని, ఇక మనకొకటి లేదు దూరటానికి మెడకో డోలు అన్నాడంట వెనకటికెవడో. 4 కూరలు వేసుకొని బువ్వ తింటా గతి లేదు కానీ బొత్తుకు ఐఫోన్ కావాలి, ఇంజనీరింగ్కి వెళ్ళేపాటికి బాగా తోలు బలిసిందే నీకు, నీలాంటిదే అందంట వెనకటికి మేకలు కాసేదానికి ఒక మహారాజు వాడి కక్కుర్తి కొద్దీ పెళ్లి చేసుకొని మేనాలో తీసుకెళ్తుంటే వాంకర శంకరగా ఉన్నాయి ఏం కాయలు అందంట చింతకాయల్ని చూసి. ఆ టెక్కి కొట్టుకుంటున్నావు అడ్డంగా బలిసి నీకు అంది వసంత్ అనే పాటికి. యూ పూర్ పీపుల్, యూ లోక్లాస్ పీపుల్ అంది. అక్కడే నుంచోని ప్రియ దవడ పగిలిందాక లాగి 2 పీకింది అంజలి. అలా కాదమ్మా ఇట్రా అని ఆ పక్కనే జిలేబీలు గంటుంటే తీసుకొని గౌరి దంచి చూస్తా నుంచుంటావేంటే, ఆ ఫోన్ని ఎక్కడ తెచ్చిందో అక్కడ ఇచ్చేసిరాపు, సగం రేటు వచ్చినా సగం అప్పు పోయినట్టే, చా నేనే అంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా, ఆల్రెడీ నేను బెల్ చించేశాను గౌరే, బెల్ చించేస్తే ఎవరు కొనుక్కు ఉంటారే పేర్చుదానా, ఒకవేళ ఇది అమ్మిన హాఫ్ రేట్ కొంచారు, ఆ హాఫ్ రేట్కి మీరు అమ్ముతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా, నేను రోడ్డు ఎక్కుతాను కదా, రోడ్డు ఎక్కేసి మీ పారువు తీసేస్తాను కదా అంది ప్రియ. థూ అంది గౌరీ. అనేసరికి వదిలేసేయమ్మా, అంటే నీ బతుక్కు ఇప్పుడు అదొకటే తక్కువైంది మరి ఐఫోన్, ఇంట్లో ఇంత పని చేయటానికి నడుం వాల్చవు కానీ నేను నీలాగా అనుకుంటున్నావా ఆదిత్య, అమ్మ నాన్నలు చదివించారు ఉద్యోగం చేద్దాం, సైడ్ బిజినెస్ల కింద రియల్ ఎస్టేట్లు చేద్దాం, ఎల్ఐసీలు చేద్దాం అనుకుంటాను అనుకుంటున్నావా ఏంటి, లైట్ కొట్టుకుంటే కొట్టుకోండి, తిట్టుకుంటే తిట్టుకోండి, ఐ డోంట్ కేర్ అనేసి లోపలికి వెళ్ళిపోయింది ప్రియ. వెళ్ళేపాటికి అంజలి తల పట్టుకొని కూర్చుంది. నేను కట్టేస్తానులే అన్నాడు ఆదిత్య. అడవకు నువ్వింకా చాలే కానీ, ఏంటి పిచ్చి పనులు, పద్దాక నన్ను ఆదుకోవటమే పనిగా పెట్టుకున్నావా నువ్వు, ఏమీ అక్కర్లేదులే అని అంజలి, దేవుడా నా కర్మకు వచ్చినాయి తండ్రి అని చెప్పి ఇక మొత్తానికి ఎలాగో నేనే కడతానని చెప్పానులే అంకులకి, కొంచెం చొప్పున జమేస్తానని వాళ్ళ బట్టలు కుట్టే, ఇక ఆ తర్వాత అదృష్టం కొద్దీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరి పెళ్లి బట్టలు వచ్చినాయి, దాంతో వీళ్ళు కట్టాల్సిన 120 వడ్డీ 30కి పోను, వాళ్ళే ఇంకా ఎదురు 50,000 ఇచ్చేయని కుట్టించుకున్నారు వాళ్లే బట్టలు, చెల్లో కూడా నాకు మంచి జరుగుద్దని చెప్పానుగా ఆది నీకు అనేసరికి, ఎలా తయారయ్యావో తెలుసా, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, రాత్రుల్లో నిద్రపోకుండా ఇలాగైనా నిన్ను చూడాలనుకున్నాను నేను, అబ్బో ఇంకా నయ్యం, నేను ఇంకా బతికే ఉన్నానని నీకు కనపడుతున్నాను, పిచ్చి మాటలు మాట్లాడకో ఏమో, ఈ ఒక విషయం చెప్పమంటావా, ప్రాణం ఉందని ఎప్పుడనిపిస్తుందో తెలుసా, ఒళ్ళంతా నొప్పులు అది, ఎప్పుడో కాసేపు అలా అడ్డం పడిపోతానా, ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు నేను బతికే ఉన్నాను అనిపిస్తుందో తెలుసా నాకు అని, ఒకవైపున పిల్లలు
పిల్లలు స్కూల్కి వెళ్ళి రావటం, వచ్చిన తర్వాత పిల్లలకి ఎటు ట్యూషన్ చెప్పాలి కాబట్టి ఆ పిల్లలతో పాటు ఇంకొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లలు ఫీజులు వెళ్ళిపోతాయి కదా అని ట్యూషన్ చెప్తుంటే, ఇక ఆపు ఎన్నెన్ని పెట్టుకుంటావు, ఒక నాకు ఒక డ్యూటీ తప్పలా, అమ్మ ఇప్పుడు పిండి వంటలు పచ్చళ్ళు చూసుకోవటంలా కాబట్టి ట్యూషన్ల డ్యూటీ తీసుకున్నా పర్లేదులే అంటే ఆదిత్యకి కడుపు తరుక్కుపోయేది. తను కూడా కూర్చొని పిల్లలకి ట్యూషన్లు చెప్పేవాడు. కాసేపు వసంత రంగారావు హెల్ప్ చేస్తున్నాడని ఏమనేవాళ్ళు కాదు. ఇక గౌరీ దాచిన రూపాయి రూపాయి పోగు చేసి అవి పెట్టి అంజలికి ఒక గొలుసు, రెండు గాజులు, అలాగే అంజలి కోసమని ఒక జత చెవి కమ్మలు, అలాగే వేళ్ళకి రెండు ఉంగరాలు తీసుకొచ్చి అంజలి పుట్టినరోజునాడు బట్టలు కొని ఇస్తే, ఏంటమ్మా ఇది, అవే ఉంటే గనక చిన్నదాని ఫీజు వెళ్ళిపోతా చెప్పు, ఇంకా నువ్వు నోరు మూయవే అంచు, ఊరుకుంటున్నాను కదా అని చెప్పి పిచ్చివాగుడు వాక్కు, అయినా ఇవి నా కష్టార్జితంతో నా పెద్ద కూతురికి నేను కొనుక్కున్నాను, తప్పేంటే అసలు నిజంగా నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి ఆ దరిద్రుణ్ణి చేసుకున్నందుకు, ఆయన పోయిన తర్వాత అలాగే ఉంటానో దేవుడో అంటే మాకు భారం అవుతావు బరువు అవుతావని దరిద్రుడికి ఇచ్చి పెళ్లి చేసి మీ అమ్మ మా తాతయ్య పోయారో, నా బతుకులో నీ బతుకులో సుఖం లేదో, అలా చెవులకు 10 రూపాయలు పోగులు, చేతులకు ప్లాస్టిక్ గాజులు, అడుక్కు తినేదానిలాగా నువ్వు నీ అవతారం కాదా కోటీశ్వరులమా మనం అంది అంజలి. నోరు మూయి చాలే గాని అని పిల్ల మెళ్ళో అవన్నీ వేస్తే అలా కూర్చొని ఆదిత్య చూస్తుంటే, ఏంటి చూస్తున్నావు అంది అంజలి. ఏమీ లేదు, దేవతకి నగలు ఎన్నేసినా బోసిపోతాయి, కాకపోతే నేను నేయలేదుగా నాన్న, వేసింది ఒక సన్న చేయినోను, చిన్న పోగులు, రెండు ఉంగరాలు, రెండు గాజులేగా అయ్యా. అంటే ఏమో అత్తయ్య, నువ్వు అయ్యేసినా చాలా ముద్దుగా ఉంటుంది అంజలి, మరే చిన్నప్పటి నుంచి నువ్వు ఆడుకొని నీ కళ్ళకే అది అలా కనపడుద్దులే అనుకొని కూతుర్నే కూతురు చూసుకొని మెటికలు విరుచుకొని మురుచుకుంటూ లోపలికి వెళ్తే బాగున్నాయి అంది వసంత కూడా. నా సెలక్షనే అన్నాడు ఆదిత్య. నీ సెలక్షన్కి తిరిగే ఉందిలే బంగారం అన్నారు రంగారావు వసంత. ఆ తర్వాత ఇక ప్రియ అలా విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టింది శరత్తో కలిసి. అయితే వీళ్ళదే ఇక ఫైనల్ ఇయర్కి ముందు ఇంటర్న్స్ వచ్చాయి. ఆ ఎంటన్స్కి ప్రియ వేరే ఊరు వెళతానంటే ఏ తప్పుడు పనులు ఏ పిచ్చి పిచ్చి యాషాలు వేసుద్దోనని మనకంత స్తోమత లేదులే కానీ మూసుకొని ఈ ఊళ్ళో పెట్టుకో ఇంటర్న్స్ అంది అంజలి. ప్రియ ఇక్కడే ఇంటర్న్స్లో చేరిందే. శరత్ వేరే ఊరు వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. ఇద్దరు ఫోన్ కాంటాక్ట్లో ఉండి మెసేజ్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ప్రియ ఇంటర్న్స్లో చేరిన దగ్గరే కాలేజీలో ప్రియకు పడని సౌమ్య కూడా ఇంటర్న్స్లో చేరిందే. ఇంటర్న్స్లో ఇద్దరికి ఒక విషయం దగ్గర గొడవ వచ్చి వాదన పెట్టు పోని నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు ఒకళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని పెద్ద గొడవైపోయింది ఆ ఇంటర్న్స్ దగ్గర. దాంతో సౌమ్య ప్రియ మీద కచ్చపట్టి కోపం వచ్చే ఇక శరత్కి ఫోన్ చేసి, నువ్వేమో అక్కడికి వెళ్ళి ఈవిడికి మెసేజ్లు పెట్టి ఫోన్లు చేస్తున్నావు, ఈవిడేమో ఇక్కడ ఇంటర్న్స్లో బాగా డబ్బున్న వాడిని ఒకడిని చూసి గ్యాల వేసి చెడు తిరుగుళ్ళన్నీ తిరుగుతూ వాడికి అన్నీ సమర్పించేసిందే, చాలా క్లోజ్గా కూడా ఉంటుంది తెలుసా, ఎవడూ దొరకలేదేంట్రా ఈ తిరుగుబోద్ది తప్ప నీకని అడిగింది సౌమ్య శరత్నే. దాంతో శరత్ తిరిగి వచ్చిన తర్వాత ప్రియనే ఎవడితో తిరిగా ఇంటర్న్స్లో అని అడిగితే, నీకేమైనా మతిపోయిందా పిచ్చి పట్టిందా, నేనెవడితో తిరగటమేంటి, నువ్వు ఎవడితో తిరగలేదని ప్రూవ్ చేసుకోవే అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవును ఏ కాలేజీలో నువ్వు ఎవరు డబ్బున్నోళ్ళ అని చూసి కాదా గ్యాల వేసి నన్ను పట్టింది నువ్వు, ఏ నాకు నువ్వు అన్నీ సమర్పించిన దానివి, ఎవరినో ఇంటర్న్స్లో చూసుకోలేదంటే ఎలా నమ్మమంటావు, నువ్వు చెడిపోయావే చెడిపోయిందానా అని బూతులు కూడా తిట్టేశాడు శరత్. దాంతో ప్రియ ఎదురు తిట్టింది. శరత్ ఒకటేశాడు, ప్రియ రెండేసింది. ప్రియ రెండేసిందని శరత్ ప్రియకి ఒక్కసారే నోట్లో నుంచి పెదవి పగిలి బ్లడ్ వచ్చేలాగా 4 పీకులు పీకి ప్రియని అనకూడని మాటలు చెవులతో వినకూడని మాటలు తిట్టి, నీకు నాకు నీలాంటి క్యారెక్టర్లెస్ వాటికి బ్రోతల్స్తో వేస్యలతో క్యారెక్టర్లెస్ వాటితో చీప్ వాటితో లో క్లాస్ వాటితో రిలేషన్షిప్లు పెట్టుకోవటం నాదే తప్పు, లెట్స్ బ్రేకప్ అనే శరత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రియ ఆ బ్రేకప్ దిగుళ్ళు ఇంటికి వచ్చే పడుకొని నేను అన్నం తిన్నని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటంటే కొంపలోనే ఉంటున్నావేంటి అన్నాడు ఆదిత్య. ఏం చేయమంటావు, నీ ముందు 3 ఆప్షన్లు ఉన్నాయే, 1
నువ్వు పెళ్లి చేసుకోవటం, రెండు నువ్వు పీజీ చేయటం, మూడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళటం. ఏది సెలెక్ట్ చేసుకుంటావు? నాకు పీజీ చేయాలని లేదు, నేను పెళ్లి చేసుకోను, నేను ఇప్పటికే బ్రేకప్ ఫేజ్లో ఉన్నాను, ఇదేంటి మళ్ళీ అన్నాడు ఆదిత్య. అనేసరికి, ఏ నేనెవరిని ప్రేమించడానికి పనికిరానా, నన్నెవడు ప్రేమించడా అంది ఆదిత్యతో. ఆ రెండిటికి నువ్వు కరెక్ట్ కాదనే నేనందే. అయినా ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళింది ఇంజనీరింగ్ చేయటానిక లేకపోతే ప్రేమాయణాలు వెలగబెట్టడానిక అని అడిగింది వసంత. మీ అందరి ఏడుపులు తగిలేలే, చేతికి చిక్కాళ్లే అనుకున్న గోల్డ్ ఫిష్ కాస్త జారిపోయింది. గోల్డ్ ఫిష్లు అలాగే ఆ ఫిష్లు ఈ ఫిష్లు పట్టుకోవాలనుకుంటే నీలాంటిదేనంట మహాభారతంలో సత్యవతి మత్స్య గా ఉండి శంతనుడితో కలిపి విహారయాత్రలు చేస్తూ నా కన్యత్వం పోకూడదు, నా దగ్గర చేపల కంపు రాకూడదని పరాశర మహర్షి దగ్గర వరం పొంది కన్న వ్యాసుణ్ణి కాస్త ఎళ్ళి నీకై నువ్వే పెరుగయ్యా అని చెప్పి బంగారపు చేప పడింది కదా అని చెప్పి చేతులు తగలడిపోతున్నా దాన్ని పట్టుకోవాలి అనుకుందంట. ఏం పనిదని శంతనుణ్ణి అడిగితే ఈశ్వరుడిచ్చిన కళ్ళతో ఎంత పెద్ద విశ్వాన్ని నేను చూడగలను అందంట. చివరకు సత్యవతి సంపాదించింది ఏంటో తెలుసా? భీష్ముణ్ణి పెళ్లి చేసుకునివ్వకుండా చేసి శంతనుణ్ణి చేసుకొని అసలే విరహతాపంతో రగిలిపోతున్న శంతనుడు స్వయం మరణం వరం ఇచ్చినట్టు ఇచ్చి కొడుక్కి ఆ తర్వాత సత్యవతిని చేసుకొని ఇద్దరిని కని టపా కట్టాడు. ఆ ఇద్దరిలో ఒకడు యుద్ధం చేసిపోతే ఒకడు మాయరోగంతో పోయాడు. అలా కోడళ్ళకి పెళ్లి చేసి దేవరధర్మంలో సంతానాన్ని కనిస్తే మొత్తానికి ఇక పెద్ద మహాభారతమే అయి కూర్చుంది. ఇప్పుడు నువ్వు అలాంటి భారతాలకి నాంది పలక్కే అస్సలు బాగలేదు, వింటానికి చండాలంగా ఉంది అన్నాడు ఆదిత్య. అంటే ఏంటి నువ్వు అనేది? మూసుకొని ఉద్యోగానికి వెళ్ళమంటున్నాను. ఇంకా నీ పెళ్లి కోసం కూడా నువ్వు సంపాదించుకోవా ఏంటి? వెళ్ళి జాబ్ చేయి, జాబ్ చేసి ఒక లేదంటావా సంబంధం చూడమంటే చెప్పు. మహా 1 వీక్ తీసుకెళ్ళి మ్యాట్రిమోనీలో పడేసి వస్తాను, ఎవడో ఒకడు దొరుకుతాడు చేసుకో, నేను అలా చేసుకోను. అలాంటప్పుడు నోరు మూసుకొని ఉద్యోగానికి వెళ్ళు అనేసరికి గౌరీ అంజలి కూడా ఏం మాట్లాడలేదు. దాంతో ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది ప్రియ. శరత్ ముట్టుకున్న తన శరీరాన్ని ఎవరూ ముట్టుకోవటానికి వీల్లేదని పెళ్ళిని కాదనుకొని కాల్దన్నుకుంది. ఎంతోమంది ఆఫీసులో ఐ లవ్ యూ చెప్పినా శరత్ని ప్రేమించే భగ్న ప్రేమికురాళ్ళ శరత్నే తలుచుకుంటూ అతని ఫోటోలు చూసుకుంటూ అలాగే ఉండిపోయింది తప్ప ఎవరిని ప్రేమిస్తున్నాము అని చెప్పినా వాళ్ళ లవ్ను కూడా ఓకే చేయలేదు ప్రియ. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇక ఆదిత్య అప్పుడు అంజలి చేపట్టుకొని తీసుకెళ్ళి ఇప్పటి వరకు కష్టపడింది చాలే కానీ ఇక దాని జీతం ఎటు వస్తోంది కాబట్టి 50,000 రూపాయలు వస్తుంది కదా, 10,000 దాని ఖర్చులకి తీసుకొని 30,000 దాని పేరు మీద అకౌంట్లో వేసి ఒక 10,000 ఇంటి ఖర్చులకని తీసుకొని నువ్వు కొంత అది రెంట్కి కరెంటు బిల్లుకి సరిపోద్దే, పై ఖర్చులు నువ్వు చూసుకో. ఇక అమ్మవి నీవి కలిపి నీ పేరు మీద ఇట్రా ఒక అకౌంట్ ఓపెన్ చేశాను, ఇందులో వేసుకో. ఇహ నుంచైనా నీ గురించి నువ్వు ఆలోచించో, ట్యూషన్లు చెప్పే డబ్బులు ఎటు పిల్లల ఫీజులకు సరిపోతున్నాయి కాబట్టి బాధ లేదు అని పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణగా పిల్లలకి ఇక ఏ తప్పులు తప్పుడు పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా పెంచడం మొదలుపెట్టారు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంతటితో పేరులేని బంధం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.